వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్స్. ఇద్దరు భార్యాభర్తలు, ఒకరు ఐపీఎస్, మరొకరు గ్రూప్ వన్ ఆఫీసర్. వీళ్ళిద్దరూ పోలీస్ అధికారులుగా మారడానిక ముందే వీళ్ళిద్దరు పరిచయం అయిందా, లేదా ప్రేమించుకున్నారా, లేదా పెద్దల వివాహం, ఇది పక్కన పెడితే ఇద్దరు పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏది ఉంటుంది, కుటుంబంలో వాళ్ళు ఎలా టైం స్పెండ్ చేస్తారు అనే అంశాలతో పాటు ఇద్దరు భార్యాభర్తలు నెక్స్ట్ జనరేషన్ ఏం చెప్పబోతున్నారు, యువత పోలీస్ వైపు చూడాలంటే వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఇప్పుడు ఏపీ పోలీసులు చేస్తున్న కార్యక్రమంలో వాళ్ళ రోల్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి పోలీసింగ్ కావాలి, ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు పోలీసింగ్ సరిపోతుందా లేదా, అంతేకాకుండా ప్రజలకి పోలీసులకి మధ్య సంబంధం మరింత మెరుగ్గా ఉండాలంటే వీళ్ళిద్దరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు అనే అంశాలు మనతో మాట్లాడదాం. మణికంఠ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గ్రే హౌండ్ కమాండర్గా ఉండే, హర్షద్ గారు విశాఖపట్నం కమిషనరేట్లో ఈస్ట్ జోన్ ఏసీపీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ పోలీస్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారా, లేదా ముందే పరిచయం ఉందా అనే అంశాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మణికంఠ గారు, హర్షద్ గారు నమస్తే. నమస్తే. జనరల్గా పోలీస్ ఆఫీసర్ ఎలాగుంటారండి మేడం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఆ బ్యాచ్మెంట్ని పెళ్లి చేసుకుంటారు, ఆ ర్యాంక్ ఆ క్యాడర్ రావడానికి, లేదంటే హోమ్ క్యాడర్ రావచ్చు రావడానికి, లేదు అనుకుంటే పోలీస్ ఆఫీసర్ కాకముందే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ మీ విషయంలో మీ ఇద్దరు ముందు యూనిఫామ్ వేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారా, లేదు ముందే పరిచయం తర్వాత ప్రేమగా మారి పెళ్లిగా వచ్చిందా అన్నది పక్కన పెడితే ఇది వ్యక్తిగత విషయం. అసలు మన ప్రొఫెషనల్గా వస్తే ఇద్దరు ఐపీఎస్ పోలీస్ అధికారులు మీరు ఏ గోల్తో వచ్చారు, మణికంఠ గారు ఈ స్టేజ్కి రావడానికి ఎన్ని స్టెప్స్ ఎక్కితే ఈ గోల్ రీచ్ అయ్యారు, అదేవిధంగా హర్షిత గారు ఏసీపీగా రావాలి అనగా, లేదా పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలంటే ఏ గోల్తో మీరు వచ్చారు, అంటే మీ కుటుంబ నేపథ్యంలో వచ్చిందా, లేదు మీకు ఒక గోల్ ఉండి పోలీస్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్తో వచ్చారా, అసలు పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలనే కోరిక మీ ఇద్దరు ఎందుకు వచ్చింది ఫస్ట్? సో ముందుగా ప్రజలందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ. కుటుంబ నేపథ్యానికి వచ్చేలోపు నాది ఒరిజినల్గా మాట్టూరు, ప్రకాశం జిల్లా. ఇంటర్మీడియట్ వరకు ప్రకాశం జిల్లా మాట్టూరులోనే చదువుకున్నాను. తర్వాత ఎంసెట్ రాసి వచ్చిన 3600 ర్యాంక్ వచ్చింది. దగ్గరలో ఉన్న మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ చూస్తే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ అప్పట్లో ఫేమస్. సో దానిలో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. నాది 2006 నుంచి 2010 మధ్య. సో అప్పుడు బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది. కానీ బీటెక్ చివరిలోకి వచ్చేలోపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెవీగా ఉండడం వల్ల మా ఫాదర్కి అంటే మంత్లీ 3000 పంపించడమే చాలా కష్టం. సో అటువంటి పరిస్థితుల్లో నాకు అప్పట్లో ఒక ఉద్దేశం ఉండేది ఏంటంటే థియరిటికల్ కంప్యూటర్ సైన్స్లో కొంచెం రీసెర్చ్ చేద్దాము, నాకు కోడింగ్ అన్న ప్రోగ్రామింగ్ అన్న బాగా ఇష్టము, సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే కొంచెం మళ్ళీ ఇంకా ఫర్దర్ స్టడీస్ చేసేసి ఎంటెక్ చేసేసి ఏదైనా రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్దామనే ఉద్దేశం ఉండేది. కానీ దీనికోసం ఏంటంటే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే కోచింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఎంత చదివినా సరే కోచింగ్ తీసుకునే వాళ్ళకి మనకి డిఫరెన్స్ వస్తుంది టెక్నికల్ సబ్జెక్ట్స్లోకి వచ్చేటప్పుడు. సో తీసుకుందాం అనుకుంటే చెప్పాను కదా నాకు ఈవెన్ మంత్లీ ఇన్కమే కష్టం అనమాట మా ఫాదర్ మేనేజ్ చేయడము. అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్ దానికి కూడా ఇయర్లీ ఒక 26,000 అవుతుంది, దానికి కూడా ఒక బ్యాంకులో లోన్ తీసుకుని చదివించడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళలేనని నాకు అర్థమైంది. ఇంటికి కూడా వెళ్లకుండా ఎప్పుడైనా సరే సమ్మర్ హాలిడేస్ వస్తాయి, ఆఫ్టర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సీనియర్స్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటారు ఫైనల్ ఇయర్స్కి వచ్చిన తర్వాత. సో వాళ్ళకి హెల్ప్ చేస్తుండడం, వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి వాటిని చూస్తున్నప్పుడు మా కాలేజీలో లైబ్రరీలో ఒక స్పెషల్గా బుక్స్ చదువుకోవడానికి ఒక స్పెషల్ ఏరియా ఉందన్నమాట, దాని దగ్గరికి వెళ్ళి చూసాను. అక్కడ కంప్లీట్గా అన్ని గ్రూప్ వన్ సివిల్స్ బుక్స్ ఉండేవి. సో చాలామంది రోజు 8 hours, 10 hours అక్కడ ఉండి చదువుకునే వాళ్ళని వింటూ ఉండేవాడిని. సో ఒకసారి వెళ్ళి చూశాను బుక్స్ అన్ని, చూస్తే కొంచెం ఇన్స్పైరింగ్గా అలా అనిపించింది. ప్రీవియస్ పేపర్స్ ఏంటి ఇలా మొత్తం చూశాను, కొంచెం అనిపించింది అనమాట. మా ఫ్రెండ్స్ అన్నారు నీకున్న టాలెంట్కి నువ్వు రాయొచ్చు సివిల్స్ అన్నారు. ఏంటి ఇది మన వల్ల ఏమవుతుంది, ఆ ఉద్దేశం ఖచ్చితంగా అందరిలో చాలామందికి వస్తుంది అనమాట. మన వల్ల అవుతుందా అని ఆలోచిస్తే
ఫస్ట్ డౌటే వస్తుంది మన మీద, మనకి ఎందుకంటే మన నాలెడ్జ్ ఎంతో మన క్యాలిబర్ ఎంతో మనకే తెలియదు అనమాట. సరే అది పక్కన పెట్టేశాను. కానీ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పు ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయంటే, సో ఇంకా ఫర్దర్గా చదవడం అనేది కష్టమైపోయింది అని అర్థమైపోయింది. ఓకే, సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ బేస్ మీద నాకు ఇంటర్మీడియట్ 97.2%, సో ఈ 97% మార్క్స్ వల్ల కొంచెం బెనిఫిట్ ఏమొచ్చిందంటే, అప్పట్లో మన పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ స్టార్టింగ్ అసిస్టెంట్ పోస్టల్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉన్నాయి. సో దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. సో అందులో ఏంటంటే 40% మార్క్స్, సపోజ్ 100 మార్క్స్ అనుకుంటే 40% మార్క్స్ ఇంటర్మీడియట్ 1000ని 40గా కుదిస్తారనమాట. సో ఆల్రెడీ నాకు 40 మార్క్స్కి 38-39 మార్క్స్ వచ్చేసినాయి. సో రిమైనింగ్ నేను రాయాల్సిన 60 మార్క్స్కి, ఇందులో 10 మార్క్స్ కంప్యూటర్ టైపింగ్ ఉందన్నమాట. నేను ఆల్రెడీ 8th క్లాస్లోనే టైపింగ్ నేర్చుకున్నాను, అది దీనికోసం పనికొచ్చిందేమో తెలియదు కానీ. సో టైపింగ్ కూడా నేను చాలా ఫాస్ట్గా చేస్తాను. సరేడు, నేను అప్పట్లోనే ఒక 50 వర్డ్స్ కొట్టగలిగేవాడిని, అంటే హయ్యర్ లోయర్ అని ఏం చేయలేదు కానీ కంప్యూటర్ అయితే చాలా స్పీడ్గా టైప్ చేస్తాను. సో అదొక అడ్వాంటేజ్. సో 50 మార్క్స్కి నాకు ఆల్రెడీ మంచి స్కోర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా రావాల్సింది 50 మార్క్స్కి దీనికి జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీషు అండ్ బేసిక్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అని అనుకున్నారు. సో ఈ నాలుగిట్లో నేను ఎలాగో సీనియర్స్తో మాట్లాడుతుండడం వల్ల క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతుంటారు అంతా. వీటిల్లో కూడా ఇదే ఉంటుంది, ఇంగ్లీష్ కానీ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ. సో ఇవన్నీ మనకి ఎలాగో ఉన్నాయి కదా, మనం అటెంప్ట్ ఇద్దాము, ఒక జాబ్ వస్తే మంచిది కదా, ముందర బయటికి వెళ్ళిపోయే లోపు అనుకున్నాము. సో ఐ థింక్ 2009లోనే నేను వెళ్ళి ఎగ్జామ్ రాయడం జరిగింది, ఎందుకంటే దానికి బీటెక్ అవసరం లేదు, ఇంటర్మీడియట్ కాబట్టి. నేను వెళ్ళి ఎగ్జామ్ రాశాను, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాము, టైపింగ్ అంతా అయిపోయింది. విజయవాడ అది వైజాగ్ జోన్గా ఉంది, వైజాగ్ జోన్లో రాశాను, నేను సెలెక్ట్ అయిపోయాను. ఫస్ట్లోనే మీరు ఫస్ట్ అటెంప్టే సెలెక్ట్ అయిపోయారు? కానీ నాది ఇంకా ఒక 4 మంత్స్ ఎంతో ఉంటుందన్నమాట ఇంకా చదువుకోవాల్సింది. సో అప్పట్లో ఏంటంటే వీళ్ళని దశల వారీగా పిలుస్తారన్నమాట, ఎందుకంటే పెద్ద రిక్రూట్మెంట్, దశల వారీగా పిలుస్తారు. సో అది ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉండేవాడిని. అండ్ ఒక జాబ్ వచ్చేసింది, కొంచెం రిలాక్స్, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవే ఉండవు కదా గవర్నమెంట్ జాబ్ వస్తే అని ఆ ఫీలింగ్ ఉండేది. తర్వాత కొంతకాలానికి క్యాంపస్లో ఇంటర్వ్యూస్ జరగడం మొదలుపెట్టినాయి. అండ్ మీరు ఒకసారి చూసుకుంటే 2010 ఆ టైంలో మనకి రిసెషన్ ఉంది. సో క్యాంపస్ రిక్రూట్మెంట్లో చాలా కష్టం అనమాట సెలెక్ట్ అవ్వడం అనేది. సరే నేను కొంచెం కూల్గానే ఉండేవాడిని, ఒక జాబ్ వచ్చిన తర్వాత ఆ పీస్ఫుల్ వేరు కదా. సో అందరూ ప్రిపేర్ అవుతుండేవారు, నేను ఓకే పర్వాలేదు అన్నింటిలో బాగానే ఉండేది కాబట్టి నేను ప్రిపేర్ అవుతుండేవాడిని. సో టీసీఎస్ వచ్చింది క్యాంపస్కి, ఇంటర్వ్యూ చేసింది, మొత్తం అన్నీ అయిపోయినాయి. 4 స్టేజెస్ అయిపోయిన తర్వాత క్యాంపస్ మొత్తంలో కేవలం 18 మెంబర్స్ని రిక్రూట్ చేశారు, అందులో నా పేరుంది. సో అందులో కూడా సెలెక్ట్ అయిపోయాను. సో ఇప్పుడు ఇంకా పీస్ఫుల్. కానీ నేను ఫర్దర్గా వాళ్ళు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనవరిలో సెలెక్ట్ చేస్తారు, 10-11 మంత్స్ తర్వాత పోస్టింగ్ ఇస్తారు. సో ఈ 10 మంత్స్ నేను ఎలా గడపాలి? కానీ ఏమైందంటే నేను ఇంకా పాస్అవుట్ అవ్వడానికి ముందే నాకు ఇందులో కాల్ పిలిచేశారనమాట, నా టర్న్ వచ్చేసింది, నేను ట్రైన్కి వెళ్ళిపోవాలి. ఇమీడియట్గా నేను మదురై వెళ్ళిపోయాను, ఒక 50 డేస్ అక్కడ ఉండాలి. వచ్చేసిన తర్వాత నేను ఫైనల్ ఎగ్జామ్స్ రాసేసాను. సో బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు పోస్టింగ్ బీటెక్ కంప్లీట్ కాకముందు పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ ఉంది, వచ్చేసింది, చెప్పాను కదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి. సో దానిలో వచ్చేసింది, ట్రైనింగ్ కంప్లీట్ చేశాను, వచ్చాను, ఎగ్జామ్స్ రాస్తాను. సో బీటెక్ డిగ్రీ కూడా వచ్చేసింది ఇప్పుడు. సో జాబ్ చేస్తుంటాము, నాకు ఏలూరులో ఇచ్చారనమాట. సో వైజాగ్ డివిజన్లోనే ఏలూరు అనేది, అంటే కొన్ని జిల్లాలు కలిపేసి ఆ డివిజన్లో ఉంటాయి. సో ఏలూరులో జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ 1-2 మంత్స్ స్టార్ట్ చేసిన తర్వాత అదొక డిఫరెంట్ కల్చర్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్లో. పోస్టల్ డిపార్ట్మెంట్ నా జాబ్కి వచ్చేలోపు ఉదయం పూట ఎవరైనా పోస్ట్ వేస్తుంటారు కదా, అంటే ఎవరైతే సరే ఏమన్నా పోస్టులు ఇవన్నీ ఉంటాయి, ఈవెన్ బిజినెస్ మెయిల్, ఏటీఎంస్, పాస్పోర్ట్స్ ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ జిల్లాలో ఉండే ప్రతి పోస్ట్ ఆఫీస్ నుంచి రైల్వే మెయిల్ సర్వీస్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వస్తాయి. సో వీటిని ఢిల్లీకి వెళ్ళే లెటర్స్ ఉంటాయి, హైదరాబాద్కి వెళ్ళే లెటర్స్ ఉంటాయి, పక్క జిల్లాకి వెళ్ళండి, వీటన్నింటినీ సార్టింగ్ చేస్తున్నారు. అండ్ నాకు స్పెసిఫిక్గా కంప్యూటర్స్ వచ్చు కాబట్టి స్పీడ్ పోస్ట్ అనే పర్టికులర్ వింగ్ ఉంటుంది. సో వాటిలో ఏంటంటే స్కాన్ చేసి ఫాస్ట్గా టైప్ చేస్తుంటే రీడైరెక్ట్ చేస్తుంటారు. సో ఇది డ్యూటీ అనమాట. అండ్ నా డ్యూటీ అవర్స్ ఎలా ఉండే అంటే ఈవినింగ్ 5 టు మార్నింగ్ 5:30. సో ఎవ్రీ 2 డేస్కి ఈవినింగ్ 5 టు మార్నింగ్ 5:30, అంటే వీక్లీ ఒక్కొక్కసారి 3 టైమ్స్ కానీ ఒక్కొక్కసారి 4 టైమ్స్ కానీ వచ్చేది. సో దాని పరంగా చూస్తే పీస్ఫుల్, పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఎక్కువ పవర్ ఉండదు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు అనమాట. కానీ ఏంటంటే ఒక 2-3 మంత్స్ చేసిన తర్వాత ఏదో అసంతృప్తి, అంటే ఇది నాకు సంబంధించిన జాబ్ కాదేమో, మళ్ళీ ప్రిపేర్ అవుదాము అని ఉంటుంది. సో ఏలూరులో ఒక పెద్ద డిస్ట్రిక్ట్ లైబ్రరీ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళినప్పుడు గ్రూప్ 2 మెంబర్స్ చాలామంది ప్రిపేర్ అవుతుంటారు చూస్తే, అండ్ ఒకసారి వాళ్ళ లైఫ్ స్టైల్ తెలిస్తే మార్నింగ్ ఎప్పుడో 6కి ఒక బస్సు వస్తే ఏలూరు హెడ్ క్వార్టర్స్కి, వాళ్ళు ఆ బస్సు ఎక్కేసి వచ్చేస్తారు ఏదో కొంచెం ఇంట్లో కొంచెం అన్నం తినేసి. బాక్స్లో ఓన్లీ అన్నం ఒకటే తెచ్చుకుంటారు, లేకపోతే కొంచెం పికెలు తెచ్చుకుంటారు అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఒక కర్డ్ ప్యాకెట్ ఏదో కొనుక్కొని దాన్ని తినేసేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కనీసం అక్కడ నుండి చదువుకుంటారు అన్నమాట లైబ్రరీలో.
సో ఇంత కష్టపడే వాళ్ళు ఉన్నారు, సో నేను రావాలంటే నేను ఇంకెంత కష్టపడాలి అనిపించేది అన్నమాట. సో అదేవిధంగా అండ్ నా కుటుంబం అంటే నా చదువుకు వచ్చేలోపు నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివాను, అండ్ సివిల్స్కి వచ్చేలోపు ఎక్కువ మంది ఇంగ్లీష్లో చెప్తుంటారు, ఏదేదో చెప్తుంటారు. ఈవెన్ దో నాకు బీటెక్ ఇంగ్లీష్ మీడియం అయినా సరే బేసిక్ సోషల్ స్టడీస్కి వచ్చేలోపు తెలుగు టఫ్ అయ్యేది. నేను లైబ్రరీకి వెళ్ళి ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తే ప్రెసిడెంట్ అంటే ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రపతి అనే డిఫరెన్స్ కూడా తెలియదు అనమాట నాకు. సో ఆ స్టేజ్లో ఉన్నాను. వెళ్ళిన తర్వాత తెలుగులో ఫోర్ట్నైట్ మ్యాగజైన్స్ వచ్చాయి, విజేత కాంపిటీషన్స్, ఉద్యోగ సోపానం. సో వీటిల్లో తీస్తూ ఉన్నాను అనమాట. తీస్తూ ఉంటే కొంతమంది ఇంటర్వ్యూస్ వచ్చాయి, ఆల్రెడీ సివిల్స్ చదివిన వాళ్ళు ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్లో చూస్తే అప్పట్లో నాకు బాగా ఆసక్తికరంగా బాగా ఇంట్రెస్టింగ్గా మోటివేషన్గా అనిపించేది అద్దంకి శ్రీధర్ బాబు. ఓహో, ఇప్పుడు సార్ గుంటూరులోనే ఉన్నారనమాట, గుంటూరు టుబాకో బోర్డులో ఉన్నారు. సో ఆ సార్ది మొత్తం అంటే ఎలా వేస్తారంటే ఒక సీరియల్ అయితే ఈ వారం కొంచెం నెక్స్ట్ వారం కొంచెం అన్నట్లు ఈ ఫోర్త్ నైట్ మ్యాగజైన్లో తనది ఫస్ట్ ఒక 2 pages తన లైఫ్ స్టోరీ అంతే, ఒక నెక్స్ట్ 2 pages ఉంటుంది. ఎంత కష్టమైనా సరే ఫస్ట్ వెళ్ళి ఆ మ్యాగజైన్ తీసుకొని చదవడం అనేది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేది అనమాట. ఒక 7-8 weeks తర్వాత మొత్తం స్టోరీ అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది ఇది ఎంత కష్టమైన జర్నీనో. 4 times ఫెయిల్ అయ్యి ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి, సో సివిల్స్ జర్నీ అనేది ఎంత టఫ్ అప్పుడు అర్థమైంది. సో నేను అనుకున్నాను మీరు లైబ్రరీ పనిచేస్తున్నారు కదా, ఏలూరు లైబ్రరీలో, ఏలూరు లైబ్రరీలో చదువుతున్నాను. ఓకే, తర్వాత అక్కడే ఉన్నాను, అక్కడే జాబ్ చేస్తున్నాను. నాది నైట్ టైమ్స్ కదా, మార్నింగ్ ఫ్రీగానే ఉంటాను, డే టైంలో ఫ్రీగా ఉంటాను, సైకిల్ తీసుకొని లైబ్రరీకి వెళ్ళేది. నా ఉండే రూమ్ దగ్గర నుంచి ఒక 4 kilometers అలా ఉండేది. మార్నింగ్ నేను వెళ్ళిపోయి వాళ్ళ లాగాను అనమాట, ఎవరైతే అంత కష్టపడుతున్నారు మనం కూడా ఎందుకు అంత కష్టపడదు. అక్కడే ఏదైనా బయట తినేసేది, అక్కడే ఉండేది, ఈవినింగ్ రిటర్న్ వచ్చేది. నెక్స్ట్ డే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయేది, మళ్ళీ ఉదయాన్నే కొంచెంసేపు రెస్ట్ తీసుకునేది, ఆఫ్టర్నూన్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేది. నెక్స్ట్ డే ఫ్రీగానే ఉంటాను కదా. సో ఇది నేను ఒక 1 year అలా చేశాను అనమాట. ఈ లోపల కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. అప్పట్లో ఎలా ఉండేదంటే ఐబీపీఎస్ లేదు, బ్యాంకింగ్ ఎగ్జామ్కి ప్రతి బ్యాంకు కూడా ఏ బ్యాంకు ఆ బ్యాంక్కి 1000 POs 2000 POs ఇలా రిక్రూట్మెంట్ ఉండేది అనమాట 2010లో. సో ప్రతిదానికి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సెంటర్ జనరల్గా హైదరాబాద్ ఉండేది. సో హైదరాబాద్కి ఎప్పుడైనా వెళ్ళాలంటే ఒక రోజు లీవ్ తీసుకుని, ముందర రోజు నైట్ డ్యూటీ చేసేది అయిపోతుంది, ఫ్రీ దొరుకుతుంది కదా, అంటే ఎక్కువ లీవ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్ళేది, ఎగ్జామ్ రాసేది, రిటర్న్ వచ్చేసేది. ఇలా చేస్తున్నామండి. ఒక 2-3 bank ఎగ్జామ్స్ రాశాను కానీ సెలెక్ట్ అవ్వలేదన్నమాట. సో అదే టైంలో ఏపీఎస్ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్వైజర్ అని ఇట్లా పోస్ట్ పడినాయి. చూద్దాము, 70,000 మంది దాకా అప్లై చేశారు, పోస్టులు ఏమో 200 ఉన్నాయి. సో ఎలా ఉంటుంది ఏంటో నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను కదా ఉద్దేశంతో ఇచ్చానమాట ఆ అటెంప్ట్. ఒక 2-3 times హైదరాబాద్ వెళ్ళి రావాల్సి వచ్చింది కానీ అది కూడా సెలెక్ట్ అయ్యాను. కానీ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ జాయిన్ అవ్వలేదు, అది కూడా కొట్టారంట, అది కూడా కొట్టాను. కానీ ఏంటంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది అనమాట. ఒకప్పుడు సివిల్స్ అంటే భయం వచ్చేది, అలాంటిది ఒక జాబు ఇంతమంది కాంపిటీషన్లో మనం ఒకళ్ళు సెలెక్ట్ అయ్యామంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇలా కానీ నా జాబ్ వదలలేదు, ఇలా అటెంప్ట్స్ ఇస్తున్నాను. అండ్ సి ఆ తర్వాత నేను ఎస్బీఐ పిఓగా సెలెక్ట్ అయ్యాను, బ్యాంక్ ఆఫ్ బరోడా పిఓగా సెలెక్ట్ అయ్యాను, నేషనల్ ఇన్సూరెన్స్లో ఏఓగా సెలెక్ట్ అయ్యాను, ఎస్ఎస్సిలో ట్యాక్స్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను, అండ్ యూపీఎస్సి సిఏపీఎఫ్ పెట్టిన ఎగ్జామ్లో అసిస్టెంట్ కమాండెంట్గా సెలెక్ట్ అయ్యాను అనమాట. అంటే మీకు నోటిఫికేషన్ రావడం, మీరు రాయడం సెలెక్టెడ్, ఇదే సెలెక్ట్ అవ్వడం. సో ఇప్పుడు నాకు వచ్చిన ఎనఫ్ కాన్ఫిడెన్స్కి నేను ఉన్న జాబ్ వదిలేశాను పోస్టల్, ఎందుకు ఫుల్ టైం మనం ప్రిపేర్ అవుదాము, అప్పటికున్న ఎడ్యుకేషన్లో మొత్తం క్లియర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫుల్ టైం ప్రిపేర్ అవుదాం అనే ఉద్దేశంతో వచ్చాను. కానీ ఒక 2-3 months తర్వాత అగైన్ మళ్ళీ ఉన్న రిసోర్సెస్ అయిపోయి మనం జాబ్ జాయిన్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకటి వచ్చింది, అండ్ ఎవ్రీ ఇయర్ సివిల్స్ ఉంటుంది, సివిల్స్ ఇవ్వాలా లేదా ఆలోచించుకుంటూ ఉన్నాను. అండ్ అప్పటికి వచ్చిన జాబ్స్ ఉన్నాయి, సో ఒక అటెంప్ట్ ఇచ్చేసాను సివిల్స్, ఫస్ట్ ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చాను అండ్ ఈజీగా క్లియర్ అయినా. మెయిన్ సబ్జెక్ట్ తీసుకున్నారు, నాది ఆప్షన్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, ఓన్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను, ఫ్రీ టైంలో అంతా చదువుతుంటాను. సో అటెంప్ట్ ఇచ్చాను, కానీ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ క్రైసిస్. ఈ టైంలో అంటే నేనేంటంటే ఎప్పుడు చేతిలో ఒక జాబ్ పెట్టుకొని జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా చేతిలో ఒక జాబ్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వకపోవచ్చు కానీ ప్రిపేర్ అవుతుంటాను. సో ఆ టైంలో వచ్చిన అగైన్ సిచ్యువేషన్కి ఎక్కడ మనీ రావలేదు, మనకి చాలా కష్టమైపోయింది, దానివల్ల నేను వెంటనే ఒక జాబ్కి జాయిన్ అవ్వాలి. ఆ టైంలో నాకు 3 jobs చేతిలో ఉన్నాయి, ఎస్బీఐ పిఓ, అసల్ట్ కమాండ్ అదే అసిస్టెంట్ కమాండెంట్ ఇన్ సిఆర్పిఎఫ్ వచ్చింది, అండ్ స్టేట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా వచ్చింది. సో ఇమీడియట్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అండ్ గ్యాప్ ఏంటో తెలుసా, ప్రిలిమ్స్ రాశాను బట్ మెయిన్స్ రాయాలి, 6 months గ్యాప్ ఉంది కానీ జాబ్ జాయిన్ అయిపోయాను. ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అయింది, అగైన్ మెయిన్స్కి చాలా కష్టమైపోయింది, సో ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను. సో ట్రైనింగ్ 18 months ఉంటుంది ఎఫ్ఆర్ఓగా. ఆ టైంలో ఎఫ్ఆర్ఓ అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనమాట. దీనిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలిసిన అన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నాం,
అండ్ యూపీఎస్సీలో ఐఏఎస్ ఐపీఎస్ ఎలాగో ఆల్ ఇండియా సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది కూడా ఒక ఆల్ ఇండియా సర్వీస్ అనమాట. కానీ దాని ఎగ్జామ్ సెపరేట్గా ఉంటుంది, దాని మెయిన్స్ ఇదంతా సెపరేట్గా ఉంటుంది. సరే, నేను ఎలాగో ఫారెస్ట్ చదువుతున్నాను కదా, ఏదో సంథింగ్ లాకింగ్ నాకు సివిల్స్లో, ఇదొక అటెంప్ట్ ఇద్దామని. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ సేమే, ఐఎఫ్ఎస్ క్లియర్ చేయాలంటే కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఆ కట్ ఆఫ్ క్లియర్ చేశాను, మెయిన్స్కి వెళ్ళాను, మెయిన్స్ రాశాను అండ్ చాలా బాగా రాశాను అనమాట. మెయిన్స్కి రావాల్సిన కట్ ఆఫ్ కంటే ఆల్మోస్ట్ ఒక 100+ మార్క్సే వచ్చినాయి. దెన్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూ ఇస్ ఎ బిగ్ డిజాస్టర్. 2015లో ఇంటర్వ్యూకి వెళ్ళాను, జస్ట్ 4 మార్క్స్లో కట్ ఆఫ్ మిస్ అయ్యాను. సో అగైన్ సేమ్ బ్యాక్, నేను రేంజ్ ఆఫీసర్గానే ఉండిపోయాను. ఆ తర్వాత ఇంకా తెలిసిందే కదా, మళ్ళీ డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇంత కష్టపడి రాస్తాము, పగలనక రాత్రనక తేడా తెలియకుండా మనం చదివి రాస్తాము, జాబ్ చేసుకుంటుంటాము. అండ్ జాబ్కి ఒక టెన్షన్ ఉంటే ఎగ్జామ్కి ఇంకో టెన్షన్ ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం కష్టపోతుంది, ఎవరికైనా ఎంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకైనా కష్టమవుతుంది. సో వదిలేశాను, ఇంకా వెంటనే జాబ్లోనే ఉన్నానమాట. అప్పుడు ఉదయగిరిలో చేయాల్సి వచ్చిందనమాట, రెడ్ సెంటర్స్ ఏరియాలో ఇట్లాంటి దాంట్లో కొన్నాళ్ళు చేశాను. దాని తర్వాత సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను, అగైన్ జాబ్లో ఉండడం వల్ల బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను. ఐఎఫ్ఎస్ సివిల్స్ రెండూ పోయినాయి, అవ్వలేదు, అంటే ప్రిలిమ్స్ మాత్రమే అయిందనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చింది, గుంటూరు జిల్లా నర్సరావుపేటలో సోషల్ ఫారెస్ట్రీలో రేంజ్ ఆఫీసర్గా చేస్తున్నాను. థర్డ్ అటెంప్ట్ ఇవ్వాలి. థర్డ్ అటెంప్ట్ ఇవ్వడానికి నాకేంటంటే ధైర్యం సరిపోవట్లేదు, ఎంత మంచిగా చదివినా అవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఎంతో కొంత. ఆ టైంలో అయితే నా డెసిషన్ ఇంకా నేను అసలు రాయకూడదు, వేరే దేనికన్నా వెళ్ళిపోదాము అనే ఉద్దేశంలో ఉన్నానమాట. సో నా రేంజ్ ఆఫీసర్ బ్యాచ్మేట్ ఒకళ్ళు ఉండేవాళ్ళు, నేను నా సొంత అక్కగా ఫీల్ అవుతానమాట, వంశీప్రియ అని. సో తను చాలా అంటే ఎంతో సపోర్ట్ చేసేది, వద్దురా నువ్వు రాయి నీకు అంత టాలెంట్ ఉంది, నీకు కావాలంటే మనీ ఎటువంటి సహకారమైన నేను చేస్తాను, నువ్వు వదలద్దు అని. సో దానివల్ల కొంత సపోర్ట్ వచ్చింది కదా, దాంతో నేను మళ్ళీ అటెంప్ట్ ఇద్దామని వెళ్ళిపోయాను. సో ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ రాయాలి. మెయిన్స్ టైంలో లీవ్ పెట్టేశాను. లీవ్ పెట్టేసేసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్, సివిల్స్ మెయిన్స్ రెండు ఒక 20 డేస్ గ్యాప్తో ఉన్నాయి, రెండు రాసేసాను. అండ్ జాబ్కి జాయిన్ అవ్వాలా వద్దా, నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా వచ్చేస్తుంది, మళ్ళీ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో పోయింది కదా, ఆ గ్యాప్తో ఉన్నానమాట. ఇదే టైంలో ఏం తెలిసిందంటే మా మదర్కి కొంచెం స్టమక్లో బాగా పెయిన్ వచ్చింది. ఏంటి అని హాస్పిటల్కి తీసుకెళ్తే లోపల ఒక పెద్ద ట్యూమర్ ఉంది అని చెప్పారు, సో సర్జరీ చేయించాలన్నారు. నా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ రిజర్వ్సే తక్కువ, సో ఈ టైంలో ఆపరేషన్ చేయించాలంటే ఇంకొంచెం రిజర్వ్స్ ఎక్కువైపోతాయి. సరే అని ముందలా మదర్ హెల్త్ అనేది ఇంపార్టెంట్, మనం పీస్ఫుల్గా ఉంటాం, దాంతో సర్జరీ చేయించేసాం. సో ఇంకా మనకి రిజర్వ్స్ కావాల్సి వచ్చినాయి, ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ చేశారు, చాలామంది సపోర్ట్ చేశారు. దాంతో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను, ఢిల్లీకి వచ్చాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై రిజల్ట్. చూస్తే లాస్ట్ టైం ఎలాగూ చెప్పాను కదా, ఫస్ట్ ఇంటర్వ్యూకి దాకా వెళ్ళేసి వచ్చి చూస్తే లేదు అని, ఈసారి చూస్తాను అనమాట. మనకి ఎంత హడావుడి ఉంటుందంటే పీడిఎఫ్ని పైదాకా తిప్పుతాం అనమాట, మన నేమ్ కనపడదు, ఎందుకంటే మన నేమ్ తప్పితే అన్ని నేమ్స్ కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్ నేమ్స్ కనిపిస్తే నా పేరు కనపట్టలేదు అని నేను హడావుడిలో ఉన్నాను. సరే ఎందుకైనా మంచిదని సెర్చ్ చేద్దామని నా నేము కొట్టేసి మణికంఠ అని కొట్టాను అనమాట. అండ్ ఐ ఫౌండ్ మై నేమ్, ఆల్ ఇండియా ర్యాంక్ 33. సో నౌ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఓకే, సో అది ఒక జర్నీ అనమాట. సార్ ఆ జర్నీ తర్వాత మరొక బ్రేక్ తీసుకొని మేడం గురించి చూద్దాం. మేడం మీరు చెప్పండి. మేడం మీరు పోలీసు అవ్వాలి ఎందుకు అనుకున్నారండి, అంటే కాకతీయంగా వచ్చారా లేదా ఖచ్చితంగా పోలీసు అవ్వాలి ప్రజలకు సేవ చేయాలని వచ్చారా? అంటే ఏదైనా మన గ్రూప్ వన్ కానీ సివిల్స్ కానీ అదే అని చెప్పి ఏం పెట్టుకున్నాం. మా ఫాదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేసి సెప్టెంబర్ 2018లో రిటైర్ అయ్యారు. మా మదర్ అట్ ద ఏజ్ ఆఫ్ 41 డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు గ్రూప్ 2 సర్వీసెస్ నుంచి. సో మా మదర్ని మా ఫాదరే చదివించారు గ్రూప్స్కి, మేమంతా అప్పుడు ఇంటర్మీడియట్ అలా ఉన్నప్పుడు. సో మా మదర్ చదివి సాధించారు. సో అదే గైడెన్స్లో మమ్మల్ని కూడా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి అని బీటెక్ అయిపోయింది. బీటెక్లో ఉన్నట్లు టీసీఎస్లో క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. అండ్ నాకు పర్సనల్గా టీచింగ్ అంటే ప్యాషన్ ఉండేది బాగా. సో బీటెక్ అయ్యాక ఎంటెక్ అది చేసి టీచింగ్ సైడ్ వెళ్ళాలన్న థాట్స్లో ఉన్నాను. బట్ మా ఫాదర్ ఏదైనా కూడా నేను సపోర్ట్ చేస్తాను, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వు, లేదు అంటే గ్రూప్ 1 ఖచ్చితంగా క్రాక్ చేయాల్సిందే, నేను ఎంతైనా సపోర్ట్ చేస్తాను చదువు అని చెప్పి బీటెక్ అయిపోయినప్పటి నుంచి ప్రోత్సహించారు బాగా. సో
యూపీఎస్సీ అంటే తెలిసిందే కదా, బాగా స్ట్రగుల్స్ ఉంటాయి, ప్రిపేర్ అవుతుంటాం. సో సక్సెస్ కాలేకపోయాను కొన్ని అటెంప్ట్స్లో. కాలేని టైంలో నేను చాలాసార్లు మా ఫాదర్తో వద్దు, నేను ఇంకా చదవలేను, నేను అనుకున్నట్లు ఎంటెక్ అది చేసి టీచింగ్ సైడ్ వెళ్తాను, నేను స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను అన్నాను. అయినా మా ఫాదర్ ఏ రోజు నాకేం అలాంటి ఇబ్బంది లేదు, నేను సపోర్ట్ చేస్తాను, బాగా చదువు, ఏదైనా కూడా ఫ్యూచర్లో ట్రై చేస్తూ ఉండు, ఏమీ కాకపోతే నేనే సపోర్ట్గా ఉండి అప్పుడు ఇంకొక రూట్ వెతుక్కోవచ్చు. కానీ బట్ యూపీఎస్సీ కంటే సర్టన్ ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది, ఇది ఆ ఏజ్ లిమిట్లో ఉన్నప్పుడే కొట్టుకోవాలి. తర్వాత నువ్వు అనుకున్న టీచింగ్ కానీ ఇంకా వేరే ఏమైనా అదర్ ఆల్టర్నేటివ్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, నేను సపోర్ట్ చేస్తాను, పెళ్ళి అని ప్రెజర్ పెట్టను, వేరే ఎవరో జాబ్ చేస్తున్నారని నాకేం ప్రెజర్ లేదు, చదువుకు, ఐ విల్ సపోర్ట్ అన్నారు. సో అలానే మా ఫాదర్ మదరే కాకుండా మా సిస్టర్స్ గురించి కూడా చెప్పాలి, నాకు ఇద్దరు చెల్లెళ్ళు. సో వాళ్ళు కూడా నేను ఎప్పుడు డిమోటివేట్ అయినా కూడా నువ్వు నీకు ఆ కెపాసిటీ ఉంది వెనక్కి తప్పించారు. సో మా సిస్టర్స్ కూడా నేను ఎప్పుడు డల్ అయినా కూడా మీ అదర్ స్కూల్మేట్స్తో కానీ ఇంకా ఎవరితో కానీ కంపేర్ చేసుకోవద్దు, వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళకి మ్యారేజెస్ అవుతున్నాయి, అవన్నీ కన్సిడర్ చేసుకొని డిమోటివేట్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వు, యూ క్యాన్ అచీవ్ అని చెప్పి వాళ్ళందరూ సపోర్ట్ చేయడంతో చదివాను. సో సివిల్స్ నా థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్ రాశాను, బట్ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను. సో వీటన్నిటి ప్రిపరేషన్ సపోర్ట్ అండ్ విత్ ఫ్యామిలీ సపోర్ట్తో గ్రూప్ 1 కూడా రాశాను. సో నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక వచ్చిన ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ డీసీ డెప్యూటీ కలెక్టర్, సెకండ్ ఆప్షన్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పెట్టుకున్నాం. సో సెకండ్ ఆప్షన్ పెట్టుకున్న ఇది వచ్చేసి ఫస్ట్ కొట్టారు. రైట్ సార్, ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఫారెస్ట్ ఆఫీస్ సర్వ్ వచ్చింది మీకు, కానీ మరి ఐపీఎస్ అనేది ఎందుకు? సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సెలెక్ట్ అయిన తర్వాత ఒకసారిగా మన స్టేజ్ అనేది మారిపోతుందండి. ఎప్పుడైనా సరే ఒక సివిల్ సర్వీస్ సడన్గా వచ్చిందనగానే మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా మారిపోతారనమాట. అంటే పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటారు, జనాలు వాళ్ళంతా అంటే ఎక్కువ మంది రిలేటివ్స్ కానీ మన మీద అమితమైన ప్రేమ అలా వచ్చేస్తుంది. సో ఎవరైతే సరే కాన్స్టెంట్గా ఉంటారో వాళ్ళనే మనం నమ్మాలన్నమాట. ఓకే, నేను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ జాయిన్ అవుతానంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో నేను పెట్టిన ఫస్ట్ ఆప్షన్ ఐపీఎస్ అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న ఫోటోగ్రాఫర్, సో పెద్దగా చదువుకోలేదు, సిక్స్త్ క్లాసే చదువుకున్నారన్నమాట. ఊళ్ళో పోలీస్ స్టేషన్లో ఏదన్నా సరే ఏదైనా యాక్సిడెంట్ అయినా దీనికి ఫోటోల కోసం పిలుస్తుంటారు. అవును. ఓకే, అంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారన్నమాట. చిన్నపిల్లడిగా నేను కూడా నేను వస్తాననేవాడిని. అండ్ ఎస్ఐలో వాళ్ళ దగ్గర గన్స్ చూసి నాకు కావాలి నేను అడుగుతూ ఉంటే ఒక్కసారి ఎవరో లోపల మొత్తం బుల్లెట్స్ అన్ని తీసేసి నాకు ఇచ్చారంట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, సరే ఒకసారి తీసుకోబాబు అని చిన్నపిల్లడిగా నాకు ఇచ్చేవాళ్ళంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటి పక్కన ఒక మార్కెట్ యార్డ్ ఉంది. సో ఏదైనా ఎలక్షన్స్కి కానీ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర గన్స్, వాళ్ళ యూనిఫామ్ ఇవన్నీ చూసేసి కొంచెం ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యేవాడి అనమాట. సో అది ఎప్పుడు ఉండిపోయింది లోపల. ఈవెన్ రేంజ్ ఆఫీసర్గా కూడా నేను యూనిఫామ్ వేసుకున్నాను, 3-స్టార్ యూనిఫామ్ వేసుకునేవాడిని. బట్ దట్ ఈస్ డిఫరెంట్, అక్కడ చేసేది లా అండ్ ఆర్డర్ కాదు. సో యూనిఫామ్ అంటే ఇష్టం మొదటి నుంచి ఉంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అయ్యాము బట్ ఏదో కొంచెం ఫీలింగ్ ఉండేదన్నమాట, నేను అదొకటి ఇవ్వలేదే, పెద్ద చాలా పెద్ద ఎగ్జామ్ అంటారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ క్లియర్ చేశాను కానీ సివిల్స్ ఇప్పటిదాకా క్లియర్ చేయలేదు, 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇంకొక అటెంప్ట్ ఇద్దాము అనే ఉద్దేశంలో ఉన్నాను సార్. ఇంకొక అటెంప్ట్ ఇద్దాం అనుకున్నప్పుడు మాకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఫౌండేషన్ కోర్స్ నుంచి ఎగ్జామ్షన్ తీసుకొని మనం ఇంకో అటెంప్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. సరే ఏముంది, ఇంతకాలం వెయిట్ చేశాం కదా, ఫౌండేషన్ కోర్స్ 3 మంత్సే కదా, ఆగుదాము అని ఫౌండేషన్ కోర్స్ నుంచి ఎగ్జామ్షన్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్లో ప్రిపరేషన్కి ఏంటంటే ముందు ఎక్కువ మంది పిలవడము, సన్మానాలు అవన్నీ ఉండేవి. సో దానికి కొంచెం వెళ్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు, అందరికీ వెళ్ళకపోయినా ఏదో కొన్నిటికి వెళ్తుంటాను, కానీ కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించేది. సో చెప్పాను కదా మా అక్క లాంటి వ్యక్తి అని, అంటే మా అక్కనే ఫీల్ అవుతాను. తన అంది, అరే నువ్వు ఇలా చదివేటట్లయితే అంటే ఇంత సీరియస్గా తీసుకోకుండా ఉంటే 3 మంత్స్ లీవ్ పెట్టుకోవడం అనవసరం కదా, వెళ్ళిపోయి ఉంటే బాగుండేది కదా అంది. అది కరెక్ట్ అనిపించింది. సో నేను వేస్ట్ చేసుకోవడం దేనికి, ఇట్లా పిలుస్తున్నారు దేనికి, నాకు ఇంకో గోల్ పెట్టుకున్నాను కదా, అటెంప్ట్ ఇస్తున్నాను కదా అని ఆగిపోయి మొత్తం ఫోకస్ అంతా దాని మీద పెట్టాను. అండ్ ఇంతకుముందు కనీసం ఎఫ్ఆర్ఓ జాబ్గా అట్లా ఉండేది, ఇప్పుడు అది రిజైన్ చేశాను, నేను ఫ్రీ, ఐఎఫ్ఎస్ వచ్చినా ఎగ్జామ్షన్ తీసుకున్నాను, సరే చదువుదాను ఫుల్ ఫోకస్ దాని మీద పెట్టాను. అండ్ మెయిన్స్కి ఎప్పుడూ లేనంతగా టెస్ట్ సిరీస్లు రాయడం అని, రోజుకి ఈవెన్ 3 అవర్స్ టెస్ట్లు 3 రాసేవాడిని ఒక్కొక్కసారి, అంటే 9 అవర్స్ కూర్చొని రాసేవాడిని. మన బ్రెయిన్ కూడా ఫోకస్ చేసేది కాదు, అంటే పేపర్ ఇసిరేద్దామనే కోపం వచ్చేది అనమాట. అలా అయినా సరే రాయాలి,
ఈసారి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఒక 35-40 ఎగ్జామ్స్ రాశానన్నమాట మార్క్ టెస్ట్లుగా. సో ఏంటంటే మన హ్యాండ్కి చాలా పవర్ వచ్చేస్తుంది రాస్తూ రాస్తూ, అండ్ అలవాటైపోతుంది మనకి. సో ఈసారి ఏమనుకున్నానంటే మెయిన్స్లో మనకు మార్క్స్ అనేవి తగ్గకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాను. సో ప్రిలిమ్స్కి ఈజీగా క్లియర్ చేశాను, మెయిన్స్కి వెళ్ళాను, మెయిన్స్ కూడా ఈజీగా క్లియర్ చేశాను. నేను ఇప్పుడు వెళ్ళిపోయాను ఎగ్జామ్, ఇది ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ డెహ్రాడూన్లో ఉంటుంది, అక్కడ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను. ట్రైనింగ్కి జాయిన్ అయిన ఒక 3-4 మంత్స్ తర్వాత మెయిన్స్ రిజల్ట్ వచ్చింది, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను మెయిన్స్ క్లియర్ చేశాను. సివిల్స్ది ఐఎఫ్ఎస్ది 2 సార్లు క్లియర్ చేశాను, సివిల్స్ మెయిన్స్ కూడా క్లియర్ చేశాను అనమాట. ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి. సరే, మాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు ట్రైనింగ్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటు డిస్కషన్స్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉండేది. ఓన్లీ 2 డేసే, డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ దగ్గరే కాబట్టి 1 నైట్ వెళ్ళిపోవచ్చు, అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మెడికల్ టెస్ట్ అండి 2 రోజుకి వచ్చేయచ్చు. సో నా బెస్ట్ నేను ఇచ్చాను. వచ్చిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత రిజల్ట్ ఒక 1 మంత్కి రిజల్ట్స్ వచ్చేసినాయి, అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం సివిల్స్లో. ఆ పీడిఎఫ్లో నా పేరు చూసుకోవాలనేది ఎప్పుడో డ్రీమ్ అనమాట. అంటే ఏదైనా సరే జాబు, ఇండియాలో టాప్ మోస్ట్ సర్వీసులు ఇవన్నీ, అట్లీస్ట్ ఆ 1000 నేమ్స్ ఉండే దాంట్లో నా నేమ్ ఒక్కసారైనా ఉండాలనే ఉద్దేశం. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ కోరిక తీరిందండి? ఇది 4th అటెంప్ట్, అంటే 5 ఇయర్స్ అయిపోయినట్లు. ఆ 4th అటెంప్ట్ కాదు, మీరు ఫస్ట్ పోస్టుల దగ్గర నుండి పీడిఎఫ్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 7 ఇయర్స్. 7 ఇయర్స్ అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ విధంగా వచ్చేది అంతే కదా? ఉంది ఉంది కాబట్టి ఏదో ఒకసారి వచ్చింది పోయింది అని కాకుండా సాధించాలి అనే ఒక లక్ష్యంకి మీరు ఉన్నారు కాబట్టి ఆ సంకల్ప బలం అనేది మీకు ఈ సాగి తీసుకొచ్చింది. రైట్, ఫస్ట్ మీరు సివిల్స్లో వచ్చారు, సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్ మీకు వచ్చినట్లుంది. ఐపీఎస్లో మీకు ఎక్కడ ట్రైనింగ్? ఎన్పిఐ అయి ఉంటుంది. అవును, హోమ్ క్యాటర్ ఏపీ వచ్చింది. అవును, మా బ్యాచ్లో ఏపీ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఒకే ఇన్సైడర్ ఉంది, అది నాకు వచ్చింది. ఓ, సో ఆ రకంగా చాలా లక్కీ అనుకోవాలి. అంటే మనం ఇంతకాలం కష్టపడిన దానికి ఇప్పుడు రిజల్ట్ వచ్చిందనే ఫీలింగ్ రావాల్సింది. ఓకే సార్, ఏపీలో వచ్చారు సెలెక్ట్ అయిన తర్వాత మేడం ఎక్కడ పరిచయం అయ్యారు? సో నాకు ట్రైనింగ్లో కానీ ఎక్కడా కూడా పరిచయం లేదు. ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది 3.5 మంత్స్, అండ్ మీకు తెలియాలంటే నేను ప్రకాశం గుంటూరు జిల్లా వాడిని, తన అనంతపూర్ జిల్లా, అండ్ మా ఇద్దరిది ఒకే కాస్ట్ కూడా కాదు, అండ్ మా ఇద్దరి కంప్లీట్లీ డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ హ్యాబిట్స్ కూడా కంప్లీట్గా. కానీ 3.5 మంత్స్ ఫౌండేషన్ కోర్సు, తర్వాత ఎన్పిఏ. సో ఈ టైంలో మేడం అప్ప అప్ప మేము ఎప్పుడు పరిచయం కాలేదు. అవును, ఎప్పుడు పరిచయం కాలేదు. దీని తర్వాత డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది, అదొక 7 మంత్స్ ఉంటుంది. ఈ 7 మంత్స్ టైంలో నాకు అనంతపూర్ ఇచ్చారు, అండ్ మేడంది అనంతపూర్ జిల్లా ప్రాపరు, కానీ షీఈస్ ఇన్ వెస్ట్ గోదావరి. సో మేము ఆ టైంలో కూడా ఒకే చోట లేము, బట్ అక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా ట్రైనింగ్ చేసేటప్పుడు మ్యారేజ్ అవ్వలేదంటే వేరే వేరే ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. సరే, చూస్తూ ఉంటాము. నాకేంటంటే ఫీలింగు, ఒకసారి బాండ్ ఫామ్ అయితే ఇట్ షుడ్ నెవర్ ఎండ్. అంటే మన తుది శ్వాస వరకు ఆ బాండింగ్ ఉండాలనే ఉంటుంది. సో దానికోసమే ట్రై చేస్తాను. ఇంకొకటి కావాల్సింది మ్యారేజ్లో అనేది గ్రేటర్ అండర్స్టాండింగ్, ఆ నమ్మకం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఈ రెండింటి కోసమే చూస్తుంటాను. నేను ఏదో వాళ్ళ అంత కట్నం ఇవ్వాలని కానీ, లేకపోతే అమ్మాయి ఇంత అందంగా ఉండాలని కానీ, నేను అలాంటి ఏం క్రైటీరియా పెట్టుకోలేదు. ఒకసారి బాండ్ ఫామ్ అవ్వాలి, అండ్ ఆ నమ్మకం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. నేను వేరే వాళ్ళే చూస్తూ ఉంటాను, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళవి, వాళ్ళల్లో ఏంటంటే గర్ల్ కానీ బాయ్ కానీ, అంటే సపోజ్ గర్ల్ ఐపీఎస్ అయితే, అబ్బాయి కనుక కాకపోతే అండర్స్టాండింగ్ అనేది రారనమాట. ఎంత చెప్పినా మనం ఇంత టాప్ మోస్ట్లో ఉంటాం, ఇన్ని గంటల వరకు మీరు చేయాల్సిన అవసరం ఏంటి, మీరు సూపర్విజనే కదా అంటారు. సపోజ్ అబ్బాయి వర్క్ చేస్తున్నాడు, అమ్మాయికి ఏంటంటే ఎందుకు మీరు పగలు రాత్రి అంత తేడా లేకుండా చేస్తున్నారు, నాతో స్పెండ్ చేయట్లేదు, ఇలాంటి గొడవలు కేస్ స్టడీస్ చూస్తుంటారు ఖచ్చితంగా. కానీ కేస్ స్టడీస్ చూసిన తర్వాత కూడా జనరల్గా ఐపీఎస్ వెళ్ళకుంటారంటే సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు హోమ్ క్యాడర్ రావడానికి వేరే క్యాడర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది ఒకటి ఉంటుంది, రెండోది కాకతీయంగా కుటుంబాల మధ్య సంబంధాలు ఏర్పరచుకుంది ఉంటాయి. కానీ మీసులు మీకు ఎలాంటి అప్పాలో పరిచయం లేరు, ట్రైనింగ్లో పరిచయం లేరు, మీ జిల్లా కాదు, మీ కులం కాదు కదా? కాదు. ఆయన ఇంకొక కొంతమంది వాళ్ళ ఏ విధంగా ఆలోచిస్తారంటే భర్త మేల్ ఐపీఎస్ అయితే ఇంకోళ్ళు ఇంకా వేరే చూద్దాం, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా. కానీ మీ ఇద్దరు 24/7 జాబ్. మీరు ఎందుకు మరి మేడంని? సో నేను చెప్పినట్లు ఫస్ట్ లాంగ్ టర్మ్గా నేను ఆలోచించింది ఒకటే, అండ్ ఎప్పుడైనా సరే బంధం స్ట్రాంగ్గా ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఎవరైనా పర్వాలేదు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇలా క్రైటీరియా ఏం పెట్టుకోలేదు. ఇలా చూస్తున్నప్పుడు ఒక 3-4 అట్లా వచ్చినవి అనంతపూర్లో. సో నేను పనిచేసే చోట వీళ్ళ లాంగ్ డిస్టెంట్ రిలేటివ్స్ ఎవరో ఉండేసి వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చారు. ఇనీషియల్గా డిఎస్పీ ఒకవేళ రిజెక్ట్ చేసేస్తే ఒకే స్టేట్లో వర్క్ చేయాల్సి వస్తుంది, వర్కౌట్ అవ్వదు అని నేను చూడండి అని చెప్పేశాను. అలా 3-4 టైమ్స్ విడివిడిగా కూడా ఉన్నారు, సార్ కావాలంటే చూడండి, జస్ట్ ఒకసారి చూడండి, ఇష్టం లేకపోతే వద్దు అన్నారు. సరే, ఫొటోస్ చూపించారు, పర్వాలేదు, అంతా ఓకే అనిపించింది. అంటే నేను చెప్పాను కదా,
ఫోటోస్తో మనకు తెలియదు, మన మనసు అనేది ఎక్కువ అందంగా ఉండాలి, అంతేగాని మొహం అని కాదు. సో చూసాము, ఓకే పర్వాలేదు, బయోడేటా అంతా చదివాము, అంతా ఫ్యామిలీ మొత్తం ఎడ్యుకేటెడ్, అందరూ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారంటే ఖచ్చితంగా తనకు తెలుస్తుంది ఎంత డిఫికల్టీ ఉంటుందని, అదొక క్రైటీరియా. ఎనీవే తను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, సో నేను ఎంత కష్టపడుతుంటానో ఖచ్చితంగా తను చూస్తూ ఉంటుంది, ఎందుకంటే తన సీనియర్ ఆఫీసర్ని తను చూస్తుంటుంది కాబట్టి. సో ఇది ఒక క్రైటీరియా నాకు నచ్చింది. సరే ఓకే మాట్లాడుకుందామని, సో మా ఇంట్లో చెప్పాము, వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది, మొత్తం అంతా ఓకే అనుకున్నారు వాళ్ళు, మీరు మాట్లాడుకోండి మీకు ఓకే అయితే. సో మేము కలవలేదు. అప్పుడు కరోనా టైం, మనకి లాక్డౌన్ కూడా ఉంది. సో ఫోన్లో మాట్లాడడం స్టార్ట్ చేసుకున్నాం అనమాట. ఫోన్లో మాట్లాడితే ఇనిషియల్గా త్రీ ఫోర్ డేస్ నేను నా గురించి చెప్పడం, తన గురించి చెప్పడం అంతే. అంటే ఫస్ట్ మీరు ఫోన్ చేసినప్పుడు, ఎందుకంటే మీరు సుపీరియర్ కాబట్టి సార్ సార్ అనుకుని మాట్లాడారు? ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ అని. అంటే ఫస్ట్ సారిని తర్వాత మనకంట మార్చారా? అంటే అంతదాకా రాలేదు, వెంటనే రాలేదు, టైం పడుతుంది అనమాట. సో ఒక త్రీ ఫోర్ డేస్ ఇవి నా క్రైటీరియా, నాకు ఇలా ఉండాలనేది తనకి ప్రతిదీ కూడా ఒప్పుకుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పాను, నాకు కొన్నాళ్ళ తర్వాత డిప్రెషన్ మీద వెళ్ళాలనిపిస్తుంది, అండ్ ఒకే స్టేట్లో ఉండడం కాదు బయటకు కూడా తెలుసుకోవాలని అట్లా అంటారు కాబట్టి నేను వెళ్ళిపోతాను ఇట్లాంటి అన్న. షీ అగ్రీస్. అన్ని కూడా ముందు షేర్ చేసుకున్నాను, అండ్ తను కూడా తన ఉన్నవన్నీ చెప్పింది. మేడం సార్ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, మీ సుపీరియర్ చూస్తుంటారు, మీరు కూడా రకరకాలు 24/7 మీ జాబ్ అసలు. మీరు 24/7 చేస్తూ మీ హస్బెండ్ కూడా 24/7 జాబ్ ఎందుకు ఎంచుకున్నారండి? ఎందుకంటే మీరు యాక్చువల్గా మీ నాన్నగారు మీ అమ్మగారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అయినా 24/7 కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 అది ఫస్ట్. అది ఆ కష్టం నష్టం మీకు తెలుసు కదా. మరి హస్బెండ్ కూడా రిలాక్స్ అవ్వాలని కోరుకోకుండా ఆయన కూడా నా కష్టం ఆయన కూడా ఉండాలని తీసుకొచ్చారా? సేమ్, ఇక్కడ అండర్స్టాండింగ్ ఒకటి బాగుంటుందని. అండ్ ఫస్ట్ అయితే నేను అనుకోలేదు అనమాట, మా మదర్ చెప్పినప్పుడు ఇలా ఐపీఎస్ మ్యాచ్ ఒకటి వచ్చింది, మాట్లాడతారంటే ఫోన్ చేస్తారా, చెయ్యరేమో, జస్ట్ ఊరికే అడిగారేమో. తర్వాత 3 డేస్ మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది నా గురించి, నీ గురించి, ఇది మనకి ఇలా ఉండబోతుంది, చాలా డీప్గా ఆలోచిస్తారనమాట. అంటే నేను బాగా లాంగ్ వైడ్గా 2 ఇయర్స్ తర్వాత ఇలా ఉండొచ్చు, ఇన్ ఇయర్స్ తర్వాత ఇలా ఉండొచ్చు, నేను ఆ ర్యాంక్లో ఉన్నప్పుడు నువ్వు ఈ ర్యాంక్లో, ఇలా అన్ని డీటెయిల్గా ఆలోచించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఇవి ఇవి ఉంటాయి, నీకు అన్ని పర్లేదు. ర్యాంక్ డిఫరెన్స్ కూడా మీకు చెప్పారు? అన్ని ఖచ్చితంగా. ఐపీఎస్ కి నాన్ క్యాడర్ ఐపీఎస్ కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. జనరల్గా ఐపీఎస్లో ఎలాగుంటారంటే, అంటే అందరూ కాదు, కొంతమంది నాన్ క్యాడర్ ఐపీఎస్ అనగానే కొంచెం వేరేగా చూస్తుంటారు. మీకు ఆ డిఫరెన్స్ కూడా మీకు ముందే చెప్పారు? అంటే అంటే ఏ ర్యాంక్లో ఎప్పుడు ఉంటాం, ఎలా ఉంటాం, ఆ టైంలో మన వర్క్ ఫ్లెక్సిబిలిటీ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత ఒకటి సేమ్, నన్ను కూడా అర్థం చేసుకుంటారు, నేను వర్క్ చేసినా కూడా అన్ని తెలుస్తుంది, మరి బయట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఇది ఉండకపోవచ్చు అని నేను సేమ్ అలా అదే లైన్స్లోనే థింక్ చేశాను. అంటే ఫస్ట్ సార్ ఫోన్ చేసినప్పుడు మీరు సార్ సార్ అని ఉంటారు, ఎందుకంటే బాస్ కాబట్టి. డెఫినెట్లీ. చంద్ మణికంట అని ఎప్పుడు అన్నారు? మణికంట అన్నారా, మణి అని అన్నారా? ఓకే, తర్వాత మీరు అది వ్యక్తిగత విషయం. మీ కరోనా టైంలో మీరు వివాహం ఎలా జరిగింది? సో ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది, మాట్లాడుకున్నాం, అంతా ఓకే అయింది. ఇంట్లో నేను చెప్పాను, వాళ్ళు సరే కుటుంబ నేపథ్యం మొత్తం తెలుసుకున్నారు, వాళ్ళ ఇంట్లోనూ మొత్తం చూసుకున్నారు. నేను అనంతపూర్లోను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా మదరు నాతోనే ఉన్నారనమాట. సో వాళ్ళతో మాట్లాడిచ్చాము, సో మొత్తం అంతా ఓకే అనుకున్నారు, సరే చేసుకుందాం అనుకున్నారు. సరే ఇంట్లో కూడా ఒకసారి తనకి ఓకే అయింది, తను చూడలేదు, మేము ఇద్దరం ఇప్పటిదాకా ఫిజికల్గా కలవలేదు, అంటే ఎప్పుడు ఎదురెదురుగా చూడలేదు అనమాట. సో అసలు జస్ట్ చూసుకోలేదు, కానీ ఓన్లీ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ అంతే, మా మదర్తో మాట్లాడిచ్చేవాడిని అలా ఉండేదన్నమాట. సో ఇటువంటి టైంలో ఒకసారి జాతకాలు చూపిద్దామని వాళ్ళ మదర్ చూపించారనమాట, చాలా బాగా కలిసినాయి అన్నారు. ఓకే. సో నాకు అండర్స్టాండింగ్, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది, జాతకాలు కూడా మ్యాచ్ అయినాయనే లోపు సరే ఇంట్లో వాళ్ళకి ఓకే అనిపించింది. సరే ముహూర్తాలు ఏమన్నా చూస్తే ఫస్ట్ ఒక ముహూర్తం అనుకున్నారు, అది ఇనిషియల్ లాక్డౌన్, అంటే ఫస్ట్ లాక్డౌన్ చాలాసార్లు ఎక్స్టెండ్ చేశారు కదా, ఫస్ట్ లాక్డౌన్ ఎండింగ్ తర్వాత ఉంది. సరే చూద్దాము, నేను అంటే నేను చెప్పలేను, నా డ్యూటీస్ టఫ్గా ఉంటాయి, నెక్స్ట్ కరోనా లాక్డౌన్ ఎక్స్టెండ్ అవ్వచ్చేమో అనుకుని ఫస్ట్ ఒక ముహూర్తం పెట్టారు ఏప్రిల్లో, అది కుదరలేదు. తర్వాత నెక్స్ట్ ముహూర్తం పెట్టారు, అది కూడా ఎడ్జ్ దాకా వచ్చింది. తర్వాత ఒక ముహూర్తం పెట్టారు, ఈసారి మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెండ్ అయింది. సరే ఏదైతే అదైంది, ఏదైతే అదైనా పర్వాలేదు అని సరే ఎంగేజ్మెంట్ చేసుకుందామని May 10th ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసే టైంలో మళ్ళీ జాతకాలు అవన్నీ చూసేసి ముహూర్తం ఏది బాగుంటుందంటే చూస్తే ఇంకో 14 డేస్లో ఉందన్నారు.
సరే May 24th మళ్ళీ ముహూర్తం వచ్చేసింది సార్. సరే తను లీవ్ పెట్టేసుకొని వచ్చేసింది ఒక తనకు ఈజీగా ఒక 25 డేస్ అట్లా ఎంత డిఫికల్టీతో దొరికింది మ్యారేజ్ అనగానే దొరికింది. నాకు ఇంకా అనంతపూర్లో ఉన్నాను కాబట్టి నాకు అంత అవసరం లేదు మ్యారేజ్ అప్పుడు పెట్టుకుందామని నేను ఆగాను. సో ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇంకా 14 డేస్లోనే మంచి ముహూర్తం ఇది లేకపోతే మళ్ళీ అక్టోబర్లో అన్నారు. అక్టోబర్కు అంటే మళ్ళీ నేను ఫేజ్ 2 ట్రైనింగ్కి వెళ్ళిపోవాలి మళ్ళీ 3 మంత్స్ అంటే ఒక డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అగైన్ 3 మంత్స్ మళ్ళీ అకాడమీకి వెళ్ళిపోవాలి. సరే చూద్దాము అని నేను ఇంకా సంశయంలోనే ఉన్నాను చేసుకుందామా లేకపోతే ఈ లాక్డౌన్ ఇట్తో అందరినీ పిలవడం కష్టము సరే తర్వాత చేసుకుందామని దానిలోనే ఉన్నాము. సరే ఫైనల్గా ఏదైతే అదైంది ఇంకా నాకు కూడా చాలా సింపుల్ మ్యారేజెస్ ఇష్టం మరి గ్రాండ్గా అని కాదు మరి తక్కువ అని కాదు సింపుల్ మ్యారేజ్గా ఏదైనా జరిగితే ఇష్టం ఎందుకంటే ఎంగేజ్మెంట్కి జస్ట్ 20 మెంబర్స్ వచ్చారు. సో ఏంటంటే అదొక లైవ్లీ ఫీలింగ్ అనిపించింది నాకు పర్వాలేదు అంటే మ్యారేజ్ అంటే మరీ 2,000 మంది 3,000 మంది రావడం కాదు ఇది కూడా మంచిగా ఫీలింగ్ అనిపించింది అనే ఉద్దేశంతో నేను ఒప్పుకున్నాను ఫైనల్గా. అంటే కరోనా టైంలో సింపుల్గా కరోనా నిబంధనలకి అనుగుణంగా పెళ్లి చేసుకున్నారు జస్ట్ 40 మెంబర్స్ వచ్చారు మ్యారేజ్ కూడా. మేడం మీరు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారంటే మీ ట్రైనింగ్ అపోలో ట్రైనింగ్ అయిన తర్వాత పీటీసీ అనంతపూర్లో ట్రైనింగ్ అయింది తర్వాత డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వెస్ట్ గోదావరి జిల్లాలో అయింది అప్పుడే మ్యారేజ్ అయింది. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ రీసెంట్గా ఇచ్చారు వైజాగ్ సిటీలో ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ. ట్రైనింగ్ పీరియడ్లో మీకు మీ పేరెంట్స్ కంప్లీట్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు మీరు సాఫ్ట్వేర్ సార్ కంటే కొంచెం 7 సంవత్సరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవి ఇవి ట్రైనింగ్ ఉన్నాయి కూడా సరిపోయింది సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి పోలీస్ ట్రైనింగ్ సూటబుల్ అయిందా మీకు ఆ ఫిజికల్గా మీరు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా లేదంటే కంఫర్ట్గా ఉన్నారా? యాక్చువల్గా మేము సాఫ్ట్వేర్ ఎప్పుడు చేయలేదండి బీటెక్ తర్వాత నుంచి సివిల్స్కే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. జాబ్ చేయిపోయినా మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కదా అంటే పోలీస్ ట్రైనింగ్ అంటే చాలా. యా సో నా పీటీసీ అనంతపూర్లో ఎంటర్ అయ్యే వరకు ఎప్పుడు ఎక్కువ గ్రౌండ్లో పరిగెత్తడం అలా ఏమీ చేయలేదు అండ్ నేను బాగా ఒబేస్ ఉండేదాన్ని బాగా వెయిట్ కూడా ఎక్కువ ఉండేదాన్ని సో చేయలేనేమో అనుకున్నాను బట్ ఏది నేను ఎంతైతే అంత చేద్దాం ఐ షుడ్ నెవర్ గివ్ అప్ అనే అనుకునేదాన్ని. అంటే టైం ఎక్కువ తీసుకున్నా కూడా చెప్పిన ప్రతి ఒక్కటి నేను కంప్లీట్ చేయడానికే చూసేదాన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని. సో అలా అలా చేసుకుంటూ రావడం అండ్ కొన్ని కొన్ని చేసిన తర్వాత ఓకే నా ట్రైనింగ్ పీరియడ్లో నేను ఇది చేశానా రోప్ ఉంటుంది వర్టికల్ రోప్ పైకి ఎక్కడంలో మా బ్యాచ్లో అందరికన్నా నేనే లాస్ట్ నేర్చుకున్నా కొంచెం కష్టమయ్యేది పైకి వెళ్ళడం జారిపోవడం పైకి వెళ్ళడం జారి కిందికి రావడం అలా. సో ఫైనల్గా ఒకరోజు ట్రిక్ నేర్చుకున్నాను పైన దాకా రోప్ పైన దాకా రీచ్ అయిపోయాను. సో అలా అది మేజర్ మైల్స్టోన్ అన్నమాట ట్రైనింగ్లో. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్ట్ మీకు వైజాగ్. మీ వైజాగ్లో ఏసీపీ ఈస్ట్ జోన్ ఛార్జ్ తీసుకోముందు తర్వాత ముందు మీరు చెప్పండి మేడం సార్ మీరు ఐపీసీ ట్రైనింగ్ అయ్యింది తర్వాత ఎక్కడ మీ ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు? ట్రైనింగ్ మొత్తం అంటే డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా అనంతపురం. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడ? లేదు అదే డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా అనంతపురంలోనే 7 మంత్స్. దీని తర్వాత మాది ఏంటంటే శాండ్విచ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ ఇనీషియల్గా ఒక 10.5 మంత్స్ అకాడమీలో ఉంటాము 7 మంత్స్ మళ్ళీ ఫీల్డ్లో ఉంటాము. ఫీల్డ్ రియాలిటీస్ తెలిసిన తర్వాత వీటి గురించి అంటే మా ఎంటైర్ బ్యాచ్ ఒక 156 మెంబర్స్ వాళ్ళు వాళ్ళ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళేసి రిటర్న్ వస్తారు. సో మేము షేర్ చేసుకోవడము ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవడము మనం డిఎస్పీ అయిన తర్వాత ఏంటి అంటే ఏఎస్పీగా ఛార్జీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎస్పీగా ఛార్జీ తీసుకున్న తర్వాత ఏం చేయాలనేది అక్కడ డిస్కస్ చేసుకుంటాం 3 మంత్స్ పాటు. ఇది అయిపోయిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ది 3 మంత్స్ పీరియడ్ ఇట్ ఈస్ పాసింగ్ అవుట్ పీరియడ్ టైం. సో మాకు September 4th అయిపోయింది అండ్ మీకు తెలుసా మ్యారేజ్ అయింది జస్ట్ 10 డేస్లో నేను అకాడమీకి వెళ్ళిపోవాలి. అకాడమీకి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సిచ్యువేషన్ ఇట్స్ లాక్డౌన్ కంప్లీట్గా. ఒకసారి అకాడమీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత బయటకు రావడం అనేది పాసింగ్ అవుట్ పీరియడ్కి మేడం వచ్చారు? లేదు నేను అది చెప్తున్నాను కదా అయ్యో అకాడమీలోకి నేను ఎంటర్ అయిన తర్వాత 90 డేస్ తర్వాత నేను బయటకు వచ్చాను. తను తన ప్రాక్టికల్ ట్రైనింగ్లో కంటిన్యూ అవుతుంది నేను మాత్రం వెళ్ళిపోయిన తర్వాత 90 డేస్ లోపల ఉన్నాం. మేము చూసుకోవడం మళ్ళీ లేదు కనీసం పైన బయటకు రావడం కానీ తన లోపలికి రావడం కానీ ఈవెన్ పాసింగ్ అవుట్ పీరియడ్కి తను అడిగింది అనమాట నేను నాకు రావాలనుంది అని బట్ అది కూడా ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్లో ఆపేశారు. సో మొత్తం వర్చువల్. ఓకే సార్ ఇప్పుడు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు మీకు? ఫస్ట్ పోస్టింగ్ అంటే మీరు ఎస్ఐ సిఏ ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది అది ఎక్కడ ఏ జిల్లాలో చేశారు? అది మొత్తం అనంతపురం డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్లోనే ఎస్ఐ గాను ఎస్డిపిఓ వీటికి అంటే మనం ఏంటంటే జస్ట్ అటాచ్ అయి ఉంటాము. మ్యాక్సిమం ఎస్హెచ్ఓగా చేస్తాము ఒక రూరల్ పోలీస్ స్టేషన్లో. దాన్ని నేను పెదబడుగురు అని మండలం ఉంది అనంతపూర్లో అందులో చేశాను. తర్వాత గ్రే హౌండ్ కమాండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాకు గ్రే హౌండ్స్ది ఫస్ట్ పోస్టింగ్గా తీసుకుంటారు. ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా స్టేట్కి రావాలి
వాళ్ళ ఫస్ట్ అండ్ కంపల్సరీ పోస్టింగ్ గ్రేహౌండ్స్లో ఉంటుంది. ఓకేనా? గ్రేహౌండ్స్కి వెళ్ళిన తర్వాత రిఫ్రెషర్ కోర్స్ అని ఉంటుంది, ఒక 4 వీక్స్ కోర్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద టఫెస్ట్ కోర్స్. ఒకటేమన్నా వైజాగ్కి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళం వైజాగ్కి అలవాటు అవ్వాలంటే కష్టం, ఎందుకంటే అక్కడ కొంచెం దూరం రన్ చేయగానే మనకు హెవీగా స్వెట్టింగ్ వస్తుంటుంది. అండ్ ఈ టెరెన్ డిఫికల్ట్, మన ఆంధ్ర ఒడిశా బోర్డర్కి ఇట్లా వచ్చే వరకు ఎప్పుడు అండ్యులేటింగ్ టెరెన్ అనమాట, ప్లెయిన్గా ఎప్పుడు ఉండదు అనమాట. సో ఈ టెరెన్ డిఫికల్ట్, స్వెట్టింగ్ ఎక్కువ వచ్చేది, అండ్ మేమేంటంటే హెవీగా చేయాల్సి వస్తుంది వర్కౌట్స్. ఇప్పుడు రెగ్యులర్ రొటీన్ తీసుకుంటే మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అవుతుంది, నైట్ ఒక్కొక్కసారి 12:00 కూడా అయిపోతుంది. ఏంటి ఎక్సర్సైజెస్కి అలా వెళ్ళేసి వస్తే, అండ్ రెగ్యులర్గా 10 km పరిగెత్తుండాలి, బ్యాగ్ వేసుకుని 3.2 km పరిగెత్తుండాలి. అండ్ మాకు ఆబ్స్టికల్ కోర్స్ అని ఉంటుంది అనమాట టఫ్గా, సో ఆ కోర్స్ చేస్తుండాలి. వీక్ మొత్తం ఇదే సరిపోతుంది. సో 4 వీక్స్ చాలా హెక్టిక్ ఉంటుంది. దీని తర్వాత యూనిట్స్ ఉంటాయి, వాటికి ఇన్ఛార్జ్గా ఇస్తారు. సో ప్రజెంట్ అదే పోస్ట్లో ఉన్నాను, అసల్ట్ కమాండర్. ఏ యూనిట్ ఉన్నారు? వైజాగ్ యూనిట్. వైజాగ్లో కొన్ని 18 యూనిట్స్ ఉంటాయి, అందులో ఒక యూనిట్కి హెడ్గా ఉంటాయి. హెడ్ అంటే వైజాగ్ అనగా మీకు చెప్తున్నారు అట్మాస్ఫియర్ అండ్ డిఫరెంట్ అట్మాస్ఫియర్. మీరు నల్లమల్ల దండకారం ఫారెస్ట్లో చేయడం ఒక ఎక్స్పీరియన్స్ అయితే, వైజాగ్లో మీకు డిఫరెంట్ కనిపిస్తుంది. ఒక సైడ్ షీ కనిపిస్తే, ఒక మీకు గ్రీనరీ కనిపిస్తుంటుంది. ఏఓబిలో మీరు ఏమైనా కూంబింగ్ తీసుకొస్తున్నారా? ఎస్, ఇప్పటిదాకా ఒక టాస్క్ వెళ్ళడం జరిగింది ఏఓబిలో, అది నూర్మతి, ఆ దగ్గరలో చేసామన్నమాట. సో ఇంతకుముందు ట్రెక్కింగ్స్ అనుభవం ఉండడం వలన అది కొంచెం ఈజీ అవుతుంది, లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే గ్రేహౌండ్స్ అనేది కానీ కూంబింగ్ ఆపరేషన్స్ కనిపిస్తుంటాయి. అవును, ఆపరేషన్స్ విషయం పక్కన పెడితే కూంబింగ్లో తీసుకుంటే దానిలో ఉన్న కష్టాలు నష్టాలు అది చెప్పలేను, కనపడడానికి ఏదో ఉండదు. కానీ అంతే, మీరు అన్నట్లు 40 కిలోమీటర్ల పైకి ఎక్కిస్తారు, 40 కిలో కింద ఇస్తుంటారు, ప్రతిసారి కూడా ఈ మీకు టార్గెట్ ఎక్కడ ఉంటాడో తెలియదు, డిఫరెంట్ ఉండేది. ఆ అట్మాస్ఫియరు వాడికి అన్ని అది ఆ టోపోగ్రఫీ బయోగ్రఫీ అంతా వాడికి తెలుస్తుంది, మీకు అంతా కొత్త ఉంటుంది. మీకు వెళ్తున్నప్పుడు డ్రై రేషను తీసుకురావడం కానీ, తర్వాత మీలో మోటివేట్ చేయడం కానీ, మీ పార్టీకి మోటివేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మీ ఆఫీసర్ నేర్పుతున్నారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి అలా వెళ్ళినా, నేను కొన్ని ఆఫీసులు చూస్తుంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ కరెక్ట్గా ఉన్న ఆఫీసర్ ఉంటే కింద వరకు గ్రౌండ్ లెవెల్ కమాండెడ్ వరకు కరెక్ట్గా వస్తారు. కొంతమంది ఆఫీసర్లు గో హెడ్ అంటారు తప్ప ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు మీరు గో హెడ్ వాళ్ళ దగ్గర ఉన్నారా? అలా ఏమి ఉండదు, ఎందుకంటే మాకు గో హెడ్ చెప్పే ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇదే స్టేజ్ నుంచి దాటుంటారు. సో ఖచ్చితంగా వాళ్ళకి కష్ట నష్టాలు అన్నీ తెలుస్తాయి. అండ్ మనల్ని పంపించే మెయిన్ రీజన్ ఏంటంటే, ఫ్యూచర్లో మనం వీళ్ళకే మనం కమాండ్ చేసేటప్పుడు మనం ఒకసారి అనుభవించుంటే వాళ్ళ కష్టమేంటో తెలుస్తుంది, అప్పుడే వాళ్ళ సాధక బాధకాలు ఏంటి, వాళ్ళకి వెల్ఫేర్ ఏ రకంగా చూసుకోవాలో తెలుస్తుంది. దానికోసం ఎంత కష్టమైనా సరే పంపిస్తారు, అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇది సిచ్యువేషన్ అని. వాటితో పాటు గ్రేహౌండ్స్లో మీకు ఒక రకరకాల ఎక్విప్మెంట్ తీసుకెళ్ళడం పాటు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి రాకూడదని చాలా స్పష్టంగా చెప్తుంటారు. రెండు ఒకే యూజ్ చేయకూడదు, ఎంట్రీ వేరే ఉండాలి, ఎగ్జిట్ వేరే ఉండాలి. కానీ మీకు కొన్ని కొన్ని పరిస్థితుల్లో అంటే బలిమల లాంటి ఇష్యూ జరిగినప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే వచ్చింది, అటువంటి కేస్ స్టడీస్ ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా? ఇలా వచ్చినవన్నీ కేస్ స్టడీస్ అంటే మనం ఎప్పుడైనా సరే కొత్తవి పాత దాంట్లో మనం చేసిన తప్పుల ద్వారా వస్తుంది. సో మనం చేసిన తప్పులు ఏంటి, ఇప్పటిదాకా మనకి ఏదన్నా అంటే తప్పు చేయాల్సినది కంటిన్యూ, కానీ వాళ్ళకి మనం తెలిసిపోయి ఉంటుంది ఇది ఒక తప్పు చేసామని. సో వాళ్ళు సక్సెస్ అవ్వకపోయి ఉండొచ్చు, ఇలాంటివన్నీ సరే కేస్ స్టడీస్గా తీసుకొని చెప్తారు. వాటితో పాటు గ్రేహౌండ్స్ సాంబశివరావు గారు డీజీగా ఉన్న టైంలో రామగిరి ఆన్ ఎన్కౌంటర్, మేజర్ ఎన్కౌంటర్ అంటారు, స్టేట్ సెపరేట్ అయిన తర్వాత ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగింది అన్నది ఇప్పుడు ప్రస్తుతం అన్నది కరెక్ట్ కాదు, కానీ ఆ కేస్ స్టడీని మీకు ఏ విధంగా ఉపయోగించారండి వాళ్ళు? అంటే అది చాలా టఫ్ ఆపరేషన్, అది ఆ ఇన్సిడెంట్ జరిగే ప్లేస్ కూడా వెళ్ళడం అనేది చాలా కష్టం. గ్రేహౌండ్స్కి అది ఒక బలిమలే ఏ విధంగా అయితే ఒక లెసన్ ఉంటుంది, ఇది కూడా లెసన్ ఉంటుంది. ఆ లెసన్ గురించి మీకు ఏం చెప్పారు రామగిరి ఎన్కౌంటర్ గురించి? సో బలిమెల్లలో మీరు ఆల్రెడీ చెప్పారు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేలా ఉంటుందని, అండ్ రామ గృహ అనమాట. ఈ ఇన్సిడెంట్ ఏంటంటే మన ఫిజికల్కి ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. అండ్ ఒక నైట్లో మీరు నెక్స్ట్ డే పేపర్ చూస్తుంటే అర్ధరాత్రే 25 కిలోమీటర్లు వెళ్ళిన కమాండోస్ అని వస్తుంది. కరెక్ట్. సో చూసా కూడా, అండ్ మనల్ని మనకు ఉండే ఫిజికల్ లిమిట్స్ని టెస్ట్ చేయడం అన్నమాట. లోపలికి వెళ్ళిన కమాండోస్ అంతా కూడా కంప్లీట్ చేయలేరు, అది చాలా తక్కువ మందే వెళ్ళగలరు. అండ్ ఎవరైతే సెల్ఫ్ మోటివేట్ అయ్యి వేరే వాళ్ళని కూడా మోటివేట్ చేస్తుంటారో అప్పుడే ఫ్రూట్స్ వస్తాయి. ఓకే మేడం, మీరు ఏసీపీ చూస్తున్నారు, జనరల్గా విశాఖపట్నం ఆ రేంజ్లో పోలీస్ అంటే వాళ్ళ దృష్టిలో సినిమా హీరోలుగా చూస్తారండి. మగవాళ్ళు అయితే రాజశేఖర్, ఎన్టీఆర్ అటువంటి వాళ్ళు పోలుస్తారు. సినిమాలో ఎవరు బాగా చేస్తారు, ఏ హీరో వెంకటేష్ కానీ, ఎవరితో మహేష్ బాబు, వాళ్ళకు ఉన్న ఫ్యాన్స్ బట్టి చూస్తారు. అంటే వైజాగ్ రేంజ్లో ఉన్న వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో ప్రజలు కొంతమంది పోలీసుల్ని సినిమా వాళ్ళతో పోల్చుకుంటారు, తమ హీరో ఎవరున్నారో వాళ్ళని చూస్తుంటారు, వాళ్ళ హీరోలు ఎవరు ఆల్రెడీ సినిమాలు చేస్తుంటారు.
ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత ఎన్టీఆర్ సినిమా హీరోలు ఉంటారు, వెంకటేష్ కదా వెంకటేష్ ఉంటారు, ఆ హీరోలు అందరూ కూడా సినిమా చూస్తారు. అదేవిధంగా మహిళలకు వచ్చేసరికి కర్తవ్యం విజయశాంతితో పోలుస్తారు, కిరణ్ బేడితో పోల్చిన వాడు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు విశాఖపట్నం వెళ్ళగానే అక్కడ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారండి? అంటే హీరోయిన్ గా అనట్లేదు, వాళ్ళ ప్రజలు అట్రాక్ట్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అంటే? నవంబర్ 17th 2020 నేను ఛార్జ్ తీసుకున్నానండి. ఓకే, 3 మంత్స్ లో మీరు ఏరియా పోని చూసారా? మీ ఏరియా అంతా చెక్ చేశారు కదా, ఎక్కువ క్రైమ్ జరిగే ఏరియా ఈ జోన్ లో? క్రైమ్ అంటే నా ఏరియా ఎలాంటి ఏరియా అంటే పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయ్యే ఏరియా. అవును, వైజాగ్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికి బీచ్. అవును, బీచ్ రోడ్, చాలా మంది ఫెస్టివల్స్ కి అంతా బీచ్ రోడ్. సో చాలా నా మీద ట్రస్ట్ చేసి ఇచ్చిన పోస్టింగ్ అది. సో నేను అంతే ఇదిగా చేస్తుంటాను, బీచ్లో నేను తిరుగుతుంటాను. ఎప్పుడైతే జనాలు ఎక్కువ గ్యాదర్ అవుతుంటారో, ఎలా ఉన్నారు, మెన్ ఎక్కడుంటున్నారు, వాళ్ళు ఉంటున్నారా, మఫ్టీలో కూడా నేను ఫుడ్ ప్యాట్రోలింగ్ అవన్నీ చేసుకొని చూస్తుంటాను. సో మెయిన్ ఏరియా అంతా బీచ్ రోడ్ నా జ్యూరిస్డిక్షన్. అంటే మీరు చెప్తున్న బీచ్ రోడ్లో డిఫరెంట్ క్రైమ్స్ ఉంటాయండి. జలారపేట పక్కన ఉంటుంది, మత్స్యకారులు కొంత ఇష్యూ వస్తుంది. బీచ్ రోడ్లో ఎక్కువ ఈవిటీజింగ్ జరుగుతుంది, తర్వాత ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా మీరు బీచ్ నుంచి ఇటువైపు మన కేజీహెచ్ వైపు వస్తుంటే కొంచెం ఎస్బీఐ జరుగుతుంటాయి. ఇటువన్నీ మీ నోటీసులకు వచ్చాయండి? వచ్చాయి. ఓకే, ఇప్పుడు మీరు అమ్మాయిలు కాబట్టి ఎక్కువ ఈవిటీజింగ్ బీచ్ రోడ్లో జరగకుండా ఇప్పుడు ఆల్రెడీ దిశ లాంటి షీ టీమ్స్ లాంటివి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? ఓకే, యాక్చువల్గా ఈ దిశకి సంబంధించిన టీమ్స్ ఉన్నాయన్నమాట. ఇద్దరిద్దరు లేడీ కానిస్టేబుల్స్కి ఒక 2-వీలర్ ఇచ్చి బీచ్ రోడ్స్లో వాళ్ళకి ఒక జోన్ అలొకేట్ చేస్తున్నారు. ఆ జోన్లో వాళ్ళు తిరుగుతుంటారు, తిరిగి అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరైనా మైనర్స్ వచ్చారా, మైనర్స్ ఎవరన్నా కలిసి కూర్చొని ఏమన్నా ఉన్నారా, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా అమ్మాయి ఏమన్నా ఇబ్బందుల్లో ఉందా. ఇంకా వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే మీకు తెలిసే ఉంటుంది, దిశ యాప్, ఏపీ పోలీస్ సేవ యాప్ అన్న వచ్చాయి. సో ఎక్కువ మంది లేడీస్ ఇప్పుడు మామూలుగా మనం ఇంత ఎక్కువ మందిని గ్యాదర్ చేసే కన్నా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే స్పాట్స్లోకి మేమే వెళ్ళి మా లేడీ కానిస్టేబుల్ టీమ్సే దిశ తరపున వెళ్ళి వాళ్ళ చెప్తున్నాయి, దిశ యాప్ ఒకటి ఉంది, ఏపీ పోలీస్ సేవ యాప్ ఒకటి ఉంది, మీ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకోండి, దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఏపీ పోలీస్ సేవ యాప్లో కూడా మీకు వేరియస్ సర్వీసెస్ ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ జస్ట్ మీరు ఒక 1 క్లిక్తో యూటిలైజ్ చేసుకోవచ్చు అని అలాంటివన్నీ. ఇదే కాకుండా బీచ్ రోడ్లో సెగ్వే వెహికల్స్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రీసెంట్ టైమ్స్లో. సో ఆ సెగ్వే వెహికల్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్నమాట, సైక్లింగ్ స్పీడ్లోనే ఉంటాయి ఆల్మోస్ట్ అవి. సో అవి ఫుట్ ప్యాట్రోలింగ్ కన్నా స్పీడ్గా సైకిల్ స్పీడ్లో ఒక మా మెన్ ఎవరైతే ఉన్నారో మంచి విజిబిలిటీ ఉంటుంది, కొంచెం ఎలివేటెడ్ హైట్లో. మామూలు మనం వాక్ చేసేటప్పుడు హైట్ వేరు, ఆ సెగ్వే వెహికల్ మీద ఎక్కినప్పుడు మన హైట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయ్యి అలా స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళినట్లా వెళ్ళి అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా అబ్జర్వ్ చేయడం ఇలాంటివి. ఇదే కాకుండా మీరు అన్నారు కదా ట్రాఫిక్ ఇష్యూస్ అని, సో పార్కింగ్ అంతా ప్రాపర్ స్పేస్లో ఇది చేసేలాగా ట్రాఫిక్ వాళ్ళ కోఆర్డినేషన్తో చాలా వర్క్ చేస్తున్నాము. తర్వాత మీరు ఈ వెహికల్స్ వైజాగ్ బీచ్ రోడ్లో అంటే మీకు స్పీడ్ డ్రైవింగ్స్ ఇవి కూడా గుర్తొస్తాయి. ఇలాంటివి అన్నీ నివారించడానికి కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం. అలాంటివి ఏవైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం, లేదు అంటే మ్యాక్సిమం ఇలాంటి రేస్ బైకులు కానీ ఏమన్నా ఇల్లీగల్ యాక్ట్స్ పాల్పడే వెహికల్స్ అన్నిటికీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్ ఉండవు ముందర కానీ వెనక. ఏదైతే ఈ ఫెస్టివల్ డేస్ వీకెండ్స్ ఉన్నాయో వెహికల్స్ అన్నీ తెచ్చి బీచ్లో పెడుతుంటారు కదా, సో నంబర్లెస్ వెహికల్స్ అవి ఐడెంటిఫై చేయడం, వాటి మీద దృష్టి పెట్టడం. సో అన్ని రకాలు అన్నమాట. సిటీకి వచ్చేసరికి ట్రాఫిక్ క్రైమ్స్, లా అండ్ ఆర్డర్, తర్వాత ఇప్పుడు దిశ, అందరం కలిసి వర్క్ చేస్తున్నాం. ఓకే, జనరల్గా ఒక అమ్మాయి మీద ఎవరైనా అమ్మాయిని ఎవరైనా ఈవిటీజింగ్ చేసిన లేదా పసిపా పిల్లల మీద ఎవరైనా అగాచ్యం చేయడానికి ప్రయత్నం చేసిన అటువంటి చేసిన ఎక్యూజ్డ్ మీకు దొరికాడు అనుకోండి, మీరు ఏం చేస్తారా? అంటే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేది న్యాచురల్గా జరిగేది. ఫస్ట్ అది కాకుండా పబ్లిక్ డిమాండ్ వేరేగా ఉంటుంది. పబ్లిక్ డిమాండ్ అనేది ఆ స్పాట్ డెసిషన్ కావాలంటారు. ఆ స్పాట్ డెసిషన్ చేసినప్పుడు మీకు ఎందుకంటే ఒకసారి మహిళగా అంత క్రూరంగా హీనియస్ క్రైమ్ చేసిన వాడు మీ చేతికి దొరికాడు, పోలీస్ స్టేషన్లో అంటే పబ్లిక్ ముందు చేయకపోయినా పోలీస్ స్టేషన్లో దొరికినప్పుడు మీరు ఏం చేస్తారు?
ఐ మీన్ అంటే నంటుంది కొట్టమని నా ఉద్దేశం కదండి మహిళని పట్ల ఇంత చేస్తున్నప్పుడు సాటి మహిళగా రెస్పాండ్ చేయలేదు మేము అనలైజ్ చేస్తామండి ఎందుకు గాని చేశాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక కుదిరితే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇమీడియట్ జస్టిస్ కోసం మా వంతు కృషి మేము అన్నీ చేస్తాం ఎవిడెన్స్ కలెక్షన్లో ఎటువంటి లాప్సెస్ అవి లేకుండా అన్నీ ఓకే అంటే మీరు ఒక కేస్ స్టడీలో మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు పేరెంట్ పిలిపిస్తారు మాట్లాడతారు ఆ రిపీట్ అఫెండ్ క్రైమ్ చేస్తున్నాడు అనుకోండి వాటిని వాడిని ఏం చేస్తారు అంటే మీకు కాదు పోలీస్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా కాకుండా సాటి మహిళగా అటువంటి క్రిమినల్ మీకు దొరికినప్పుడు మీ కోపం ఏ విధంగా ఉంటుంది మీకు కసి అని కనిపిస్తుంది కదా అది మీరు చూపిస్తారా లేదా చట్ట పరిధిలో అని చేసుకుని వెళ్ళిపోతారా సరే చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు అర్థమవుతుంది సరే అండి వైజాగ్లో ఉన్న అమ్మాయిలకి మహిళలకి ఈస్ట్ జోన్ల ప్రజలకి మీరు ఇచ్చే భరోసా అని చెప్పండి మేము ఇచ్చే భరోసా ఆల్వేస్ నా అఫీషియల్ నంబర్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుందండి 24/7 నేను ఎప్పుడెవరు నా నంబర్కి కాల్ చేసినా నేను అవైలబిలిటీలోనే ఉంటాను ఇదే కాకుండా నా మొత్తం సిటీ అంతా ఉన్న ప్రతి ఒక్క స్టేషన్స్లో మా సిపి సార్ సెషన్స్ మేరకు స్టేషన్కి ఒక సబ్ కంట్రోల్ అన్నది ఓపెన్ చేయడం జరిగింది సో సబ్ కంట్రోల్ ఏంటి అంటే ప్రతి ఒక్క స్టేషన్ లిమిట్స్లో ది మోస్ట్ బిజీ సెంటర్ మోస్ట్ బిజీయెస్ట్ సెంటర్ని ఒకదాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ సబ్ కంట్రోల్ అన్నది పెట్టినాం ఆ సబ్ కంట్రోల్లో పోలీస్ మెన్ అనేవాళ్ళు రౌండ్ ద క్లాక్ అవైలబిలిటీలో ఉంటారు సో ఏది జరిగినా సబ్ కంట్రోల్లో వచ్చి చెప్పొచ్చు తర్వాత సిటీ మొత్తం పీసీఆర్ వెహికల్స్ పోలీస్ కంట్రోల్ రూమ్కి సంబంధించిన కొన్ని వెహికల్స్ రక్షక్ వెహికల్స్ బ్లూ కోల్డ్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి మెన్ను బాగా విజిబుల్గా పెడుతున్నాం ఏది జరిగినా వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొని వస్తారు అండ్ వాళ్ళలో కూడా అంత ట్రాన్స్పరెన్సీ పెంచడానికి మేము చాలా మెజర్స్ అన్నీ తీసుకొని ప్రతి ఒక్క లెవెల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ అకౌంటబుల్గా ఉండి ఏది జరిగినా సుపీరియర్స్కి కన్వే చేసి ఇమీడియట్గా చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోవచ్చు యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్ని రెడీగా పెట్టి అలా మూవ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఫైనల్గా పోలీస్ డ్యూటీ మీట్లో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో మీ కంట్రిబ్యూషన్ మా కంట్రిబ్యూషన్ వచ్చి వైజాగ్ సిటీ తరఫున ఒక స్టాల్ అరేంజ్ చేశాను వైజాగ్ సిటీ పోలీస్ ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కొన్ని కొన్ని బీచ్ రోడ్డుకు సంబంధించి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలాంటివే కాకుండా వైజాగ్ సిటీలో ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం అని ఒకటి ఉంది సివిల్ డిస్ప్యూట్స్కి సంబంధించి అలాంటివన్నీ ప్రజెంట్ చేశాం తర్వాత వైజాగ్ సిటీ పోలీస్ ఒకప్పుడు పాస్ట్ ఎలా ఉండేది హిస్టరీ హిస్టారికల్ బిల్డింగ్స్ కొన్ని వెపన్స్ కొన్ని అలాంటివన్నీ డిస్ప్లే చేసి ఇవన్నీ మేము ప్రిజర్వ్ చేసినవే కాకుండా ప్రిజర్వ్ చేసిన వాటి దగ్గర నుంచి లేటెస్ట్గా మేము తీసుకొని వచ్చినవి అండ్ ప్లస్ వైజాగ్ సిటీ పోలీస్ మెన్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారు కొన్ని కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు రీసెంట్గా కోవిడ్ అందరికీ తెలిసిందే కోవిడ్ టైంలో సిటీ పోలీస్ ఎలాంటి సర్వీసెస్ చేశారు తర్వాత ఎల్జీ పాలిమర్స్ మీకు తెలిసిన ఇష్యూనే ఆ టైంలో పోలీస్ మెన్ నైట్ ఆ కొద్ది టైంలో ఆ గోల్డెన్ అవర్లో ఎలా రెస్క్యూ చేశారు ఎంత స్ట్రగుల్ అయ్యారు అలాంటివి అన్నీ డిస్ప్లే చేసి అదొక స్టాల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఒకటి చూసుకున్నానండి అవే కాకుండా మొత్తం ఓవరాల్గా డ్యూటీ మీట్లో ఈ దిశ యాప్కి సంబంధించి కొన్ని కొన్ని డెమోస్ ఇస్తున్నాము ఎలా దిశ టీం అన్నది వర్క్ చేస్తుంది స్టేట్లో అని సో ఆ డెమో టీంలో కూడా ఒక మెంబర్గా సార్ మీ వైపు నుంచి ఇక్కడ కంట్రిబ్యూషన్ ఏంటండి సో మేము ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 10 డేస్ అయింది సో ఇనీషియల్గా మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేయాల్సి వస్తుంది ఏదైనా పెద్ద ఈవెంట్ చేయడానికి సో ఆ బ్రెయిన్ స్టార్మింగ్ స్టేజ్ నుంచి నేను స్పెసిఫిక్గా చూసుకుంటుంది ఏంటంటే అకామిడేషన్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు సుమారుగా 1550 మెంబర్స్కి వి ప్రొవైడ్ ద అకామిడేషన్ దీంతోపాటు వాళ్ళు వస్తున్నారంటే ట్రావెల్ ప్లాన్స్ తెలుసుకోవాలి ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి దానికి ఫుడ్ చూసుకోవాలన్నమాట సో వీటన్నిటికీ కావాల్సింది కోఆర్డినేషన్ సో నేను కంట్రోల్లో ఉంటూ వీటన్నిటికీ సంబంధించి ఎవరెక్కడున్నారు ఏంటి ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి హౌ దే హ్యావ్ టు కోఆర్డినేట్ అనేది చూసుకుంటున్నాను ఇంతేకాకుండా సీనియర్ ఆఫీసర్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా కావాలా ఫెసిలిటేట్ చేయాలా ఇప్పుడు తిరుపతికి వస్తున్నారంటే అందరికీ దర్శనం చేసుకోవాలంటుంది సో వాళ్ళు ఏ రకంగా ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంటున్నాను అండ్ ఇదే కాకుండా ఇంకొకటి ఏముంటుందంటే నేను పర్సనల్గా ఒక బ్యాచ్గా మేము యంగ్ ఆఫీసర్స్ అంతా కలిసి యూనివర్సిటీస్కి ఇన్స్టిట్యూషన్స్కి కాలేజెస్కి ఇలా వెళ్ళి యూత్తో ఇంటరాక్ట్ అవుతున్నాం ఎందుకంటే యూత్కి సంబంధించిందే ఎక్కువ మనము ఎక్కువ క్రైమ్స్ ప్రివెంట్ చేయాల్సి వస్తుంది ఆ క్రైమ్ ప్రివెంట్ చేసేస్తే మనకి పెద్ద ఇష్యూ ఉండదు దీనికోసం ఇక్కడ 2 రోజులు సింపోజియం జరుగుతుంది ఒకటి సైబర్ సేఫ్టీ గురించి ఇంకోటి ఉమెన్ సేఫ్టీ గురించి దీని గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేసి
వాళ్ళని ఇక్కడికి వచ్చేలాగా నెక్స్ట్ ఆన్లైన్లో కూడా అటెండ్ అయ్యేలాగా నేను హెల్ప్ చేస్తున్నాను సార్ ఫైనల్గా డ్యూటీ మీట్లో ఇప్పుడు ఈ వస్తున్న జనరేషన్కి యూస్ఫుల్ అవుతుందా లేదా ఖచ్చితంగా అండి ఇప్పుడు యంగ్ జనరేషన్ అంతా స్మార్ట్ ఫోన్స్ వాడడం మొదలుపెట్టారు ఈ స్మార్ట్ ఫోన్స్లో మనకు తెలియకుండా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనం బ్యాంకింగ్ యాప్స్ కానీ నెక్స్ట్ మన ఫొటోస్ సేవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ మన మొబైల్ వరల్డ్ అయిపోయింది మన మొబైలే మన వరల్డ్ అయిపోయింది మొబైల్ చేతిలో లేకపోతే కష్టమైపోతుంది సో దీనికి సంబంధించి మనం సైబర్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించేసి హౌ యూ హ్యావ్ టు బీ సేఫ్ ఇన్ ఏ సైబర్ వరల్డ్ దాని గురించి చెప్పడం జరిగింది అండ్ కొత్తగా వచ్చే దాంట్లో ఉమెన్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువైపోయినాయి వాళ్ళకి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దీని గురించి ఒక ఎంటైర్ డే ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించేసి వాళ్ళు దీన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ నెంబర్స్ కాల్ చేయాలి వాళ్ళ ఫోన్లో ఏ రకమైన యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకవేళ కష్టం వస్తే ఎవరికి కాల్ చేయాలి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసేస్తే సో సైబర్ వరల్డ్లోనూ మనం సేఫ్గా ఉంటాము నెక్స్ట్ ఉమెన్ అందరికీ సేఫ్టీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇది వాళ్ళకి సంబంధించిన రోల్ అన్నమాట అంతేకాకుండా యంగ్ ఆఫీసర్స్ అందరినీ ఇక్కడ ఉంచడానికి ఇంకో ఉద్దేశం ఏంటంటే యూత్ని మోటివేట్ చేయడం యూత్ చెడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు మనం కనిపించేసి ఒక యూనిఫామ్లో ఒక ఆఫీసర్ కనిపించాడంటే వాళ్ళు ఎంతో కొంత మోటివేట్ అవుతుంటారు అన్నమాట ఇప్పుడు నా ఈ ప్రసంగం విని యూట్యూబ్లో చూసే వాళ్ళంతా కూడా ఎంతో కొంత మోటివేట్ అవుతుంటారు నేను ఆఫీసర్ అవ్వాలి నేను ఎప్పుడైనా సరే యూనిఫామ్ వేసుకోవాలని సో వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించేసి ఇంతమంది ఆఫీసర్ని వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మోటివేట్ అవుతారు వాళ్ళకు గోల్ అనేది డిసైడ్ అవుతారనమాట ఇంత ఉంటుంది అంటే చదువుకునే టైంలో వాళ్ళకి అంత తెలియకపోవచ్చు వేరేది ఏది ఎంజాయ్మెంట్ ఇట్లా అనుకుంటారు కానీ ఒకసారి గోల్ డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంతైనా కష్టపడి చదువుతారు సో మా ఈ డ్యూటీ మీట్కి వచ్చి లేకపోతే మా ఈ వీడియోస్ చూసేసి యంగ్ ఆఫీసర్స్ ఎంత కష్టపడ్డారో తెలిసిన తర్వాత వాళ్ళు మోటివేట్ అయితే ఒకళ్ళైనా ఇద్దరైనా అది మాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇందాక ఒక ఆఫీసర్ గురించి చెప్పాను మీకు అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి నేను ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత నాది పేపర్లో చూసి అద్దంకి శ్రీధర్ బాబు గారు ఇతను ఎక్కడున్నాడు కనుక్కోండి అని నా నెంబర్ కనుక్కొని వాళ్ళ సిసి నాకు కాల్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం ఆఫీసర్ని కలవడం జరిగింది ఇప్పుడు నేను అన్న అని పిలుస్తాను అతన్ని సో అది అతనికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను ఒకరిని చూసి మోటివేట్ అయ్యాను నేను వాళ్ళని కలిశాను అన్న అని అంటే ఇప్పుడు అంత క్లోజ్ అయిపోయాను అదే రకంగా మా అన్నకు కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక అతను నన్ను చూసి మోటివేట్ అయ్యాను సేమ్ నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇప్పుడు నన్ను చూసి ఒకళ్ళు మోటివేట్ అయ్యి ఇలా ఫీల్ అయ్యారనుకోండి అది ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ రీసెంట్గా మనకి ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ ఇయర్ సివిల్స్ జరుగుతూనే ఉంటుంది కదా ఇంటర్వ్యూ కోసం గైడెన్స్ కోసం కాల్ చేశాడనమాట ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడేవాడి తను మొత్తం ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్లో పెట్టేస్తాడు హీ డజంట్ వెయిట్ ఫర్ మై రిప్లై నేను ఎప్పుడైనా దొరికితే తనకు కాల్ చేస్తాను హీ గాట్ 536 ర్యాంక్ సో అది కూడా నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఓకే సార్ ఫైనల్ క్వశ్చన్ మీ ఇద్దరికండి ఐపీఎస్ అవ్వాలని కోరిక మేరకు మీరు రకరకాల జాబులు తీసుకుంటారు కుటుంబం ఆర్థికంగా సహకరించకపోయినా ఆ సంకల్ప బలం గట్టిగా తీసుకోవడంతో నమ్మడంతో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశారు అన్ని రకాల జాబ్ చేసుకుని ఫైనల్గా మీరు ఐపీఎస్ని గోల్ సాధించారు ఇప్పుడున్న జనరేషన్కి మీ తర్వాత జనరేషన్కి కానీ మీలాగా రావాలంటే ఎలాంటి స్టెప్స్ ఎక్కాలి అంటే ఏదో ఒక జాబ్ సంపాదించాము కానీ అక్కడితో క్లోజ్ చేయమంటారా లేదు మన గోల్ అంటే ఐపీఎస్ అవ్వచ్చు ఐఏఎస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ గోల్ రీచ్ అవ్వడానికి కష్టపడమని చెప్తారా మీరు బట్ మీరు కూడా మీరు బీటెక్ చేశారు కానీ నాన్నగారు ఎక్కువగా ప్రాబ్లం ప్రతిరవడంతో మీరు యూనిఫామ్ తీసుకున్నారు అంటే అందరు పేరెంట్స్ ఆ విధంగా సపోర్ట్ చేయమని చేయాలా లేదా ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫస్ట్ మీరు చెప్పండి నేను ఫస్ట్ ఒకటి చెప్తాను మీరు వద్దండి మేడం చెప్పండి ఇందాక ఫస్ట్ మీకే ఇచ్చాను సరే సరే అమ్మాయిలకి సపోర్ట్ ఉంటే అయితే మాక్సిమం వాళ్ళకి ఫైనాన్షియల్ అంటే పోలీస్ స్టేషన్ వస్తే ఆ పోలీస్లో ట్రైనింగ్ చేసుకోవడం ఫిజికల్ అని అన్నీ ఉంటాయి అవన్నీ మర్చిపోమని చెప్పద్దా చెప్తారా లేదంటే ఇక్కడ చాలా కష్టం ఉంటుందని చెప్తారా అలా ఏం లేదు కష్టం ఉన్నా కష్టంలో ప్లెజర్ ఉంటుంది రైట్ అది సో ఏదైనా కొంచెం అమ్మాయిలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మంటారా వద్దంటారా రమ్మనే నేను సజెస్ట్ చేస్తాను వాళ్ళకు ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు అంటే వేరే కెరియర్స్ కూడా అంతే మెయిన్ ఏంటి అంటే ఇక్కడ మోటు అమ్మాయిలు వాళ్ళ స్టెబిలైజ్ అవ్వడం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటారు వాళ్ళు అండ్ వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతుంది బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది సొసైటీలో ఏదైనా కూడా ధైర్యంగా ఉంటారట ఎనీ ఇన్సిడెంట్ అంటే అందరూ కాన్ఫిడెన్స్ లెవెల్ మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచుకోగలిగినప్పుడు డెఫినెట్గా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మంటారు
అలా ఏం చెప్పట్లేదండి. నేను మీన్ వాళ్ళకు ఒక మంచి పొజిషన్ అటైన్ అయితే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది అని చెప్తున్నాను. సార్ మీకు చెప్పండి సార్. నేను ఇన్ని జాబ్స్ చేసిన తర్వాత ఒకటే చెప్తాను, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏ జాబ్కైనా సరే మనం చేస్తున్నామంటే దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది. ఇప్పుడు నేను పోస్టల్లో జాబ్ చేసినా ఫారెస్ట్లో జాబ్ చేసినా ఇట్ ఈజ్ ఎ సర్వీస్. అల్టిమేట్లీ ఇట్ ఈజ్ అ సర్వీస్. నేను ఫారెస్ట్లో చేస్తున్నాను, కొన్ని మొక్కలు పెంచుతున్నాను, సంవత్సరానికి ఒక 5-6 లక్షల మొక్కలు పెంచుతున్నాను. నేను ఎవరికి డైరెక్ట్గా హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ ఎకలాజికల్గా ఎన్వైర్న్మెంట్గా ఎంటైర్ హ్యూమన్ రేస్కి ఉంటుంది. సో నేను సివిల్స్ అనే చెప్పట్లేదు. ఏదైనా సరే ఫస్ట్ ఒక గోల్ ఫామ్ చేసుకోండి. అది మీరు సివిల్స్ అనుకుంటారో, గవర్నమెంట్ జాబ్ అనుకుంటారో, ప్రైవేట్ జాబ్ అనుకుంటారో, లేకపోతే యూనివర్సిటీస్లో లెక్చరర్గా, ప్రొఫెసర్గా, సైంటిస్ట్గా, ఏదైనా అనుకోండి. కానీ దానిలో మన ఎక్స్పర్టైజ్ తెచ్చుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏమవుతున్నారంటే రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు చదువుకుందాం అనే ఉద్దేశంలో ఉంటున్నారు. ఒకప్పుడు నేను కూడా కొన్నాళ్ళు అదే స్టేజ్లో ఉన్నాను. సో వాళ్ళు ఇలాంటివి ఏమొద్దు. నేను లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి. ఒకసారి సెటిల్ అయిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. యూత్ డేస్లో ఎంజాయ్ చేయొచ్చు, కానీ దానికి బ్యాలెన్స్ ఉండాలి. ఎంతసేపు చదువుకోవాలి, ఎంతసేపు ఎంజాయ్ చేయాలి, ఆ ఎంజాయ్మెంటు, ఈ బ్యాలెన్స్ రెండూ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతారు. ఏదైనా గోల్ సెట్ చేసుకోమనండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఓకేనా? అది పోలీస్ ఆఫీసర్కి ఇచ్చే రెస్పెక్ట్. ఒక ఆడిటర్ ఉంటారు, అతను మైండ్లో అంటే చాలా ఎక్స్పర్ట్ అనుకోండి, అందరు తన దగ్గరికి వస్తారు, ఓకేనా? ఒక డాక్టర్ ఉన్నాడు, తన హస్తవాస మంచిది అయితే అందరు తన దగ్గరికి వస్తారు. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఒక ప్రొఫెషనల్ అయితే తన దగ్గరికి వస్తారు. సో ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, దానిలో ఎక్స్పర్టైజ్ తెచ్చుకోండి. ఇదే నేను చెప్తాను. సార్ మీ వ్యక్తిగత క్వశ్చన్, చిన్న క్వశ్చన్ మేడం, మీరు సార్ అని పిలుస్తున్నారా, మనీ అంటారా? మీ ఇద్దరికి ఒకే జిల్లా ఇచ్చారనుకోండి, మీరు డిఎస్పి, సార్ ఎస్పి, అలా డైరెక్ట్ రిపోర్టింగ్ ఆప్షన్ ఉండదు. మేము ముందుగా అండర్స్టాండింగ్ పెట్టుకున్నాం, డైరెక్ట్ ఉండదు. కానీ ఇలాంటి ఈవెంట్ ఉన్నప్పుడు మీరు ఆయనకి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ సార్ అనే పిలుస్తాను. ఇంట్లో? ఓకే. ఇంట్లో ప్రొఫెషనల్కి పర్సనల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా సరే ఈవెంట్ నా డ్యూటీస్ నాకుంటే నేను ఖచ్చితంగా నా డ్యూటీస్నే చూసుకుంటాను, తన డ్యూటీస్ తనే చూసుకుంటుంది. సో ఇక్కడ రిపోర్టింగ్ చేయాల్సి వస్తే సార్ అని పిలుస్తుంది. బట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. ఈ యూనిఫామ్ ఉన్నంతసేపే అండ్ ఇక్కడ ఉన్నంతసేపే డ్యూటీ. అది లేనప్పుడు ఆ ప్రొఫెషనల్ పర్సనల్ బ్యాలెన్స్ లేకపోతే కష్టం అవుతుంది. నేను ముందరగానే చెప్పాను, నువ్వు నాకు రిపోర్ట్ చేసేట్లాగా ఏ జాబు చేయొద్దు మనం అని. ఓకే, అంటే ఒకే జిల్లాలో సపోజ్ నేను ఎస్పీ అయితే తను డిఎస్పీగా అలా ఉండద్దు. ఓకే, ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడు పెట్టుకున్నావు. అండ్ ఇంకొకటి బెటర్ థింగ్ ఏంటి అంటే బాగా గైడెన్స్ ఇస్తారు, ఇలా కాదు ఇలా అని. అండ్ ఎప్పుడు డెఫినెట్గా నా హస్బెండ్ నా నుంచి కోరుకునేది ఒక్కటే అన్నమాట, బాగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకో, ప్రొఫెషనల్ నాలెడ్జ్ బాగా తెచ్చుకో, మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయి, బాగా అందరితో ఇంటరాక్ట్ అవ్వు, నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తుంటారు, అవి చదువు, కొత్త ఆర్టికల్ ఏదైనా వస్తే ఈ ఆర్టికల్ చదువు, ఇలా ఉంది అని షేర్ చేస్తుంటారు, ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం అలా. కానీ మీరేం కోరుకుంటున్నారు సార్ దగ్గర నుండి? నేను సార్ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు, కానీ నా నుంచి అంటే ఐ మీన్ తన ప్రొఫెషనల్ కెరియర్ బాగా ప్రోగ్రెస్ అవ్వడానికి నేను డెఫినెట్లీ ఎప్పుడు సపోర్టే చేస్తాను, అర్థం చేసుకుని. ఓకే, అర్థమే కాదు సాక్రిఫైస్ కూడా చేస్తాను చాలా. యువత ఒక గోల్ నిర్ణయించుకుంటే దానికి డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా ఏ గోల్, ఏ పోలీస్ అవ్వనండి, ఏ డిపార్ట్మెంట్ చేయండి అంటున్నారు మణికంఠ గారు. ఆయన ఒక గోల్ రీచ్ అవ్వడానికి ఆయన ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని దాదాపు 7 సంవత్సరాలు కష్టపడితే ఆయన ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మణికంఠ గారిలాగా ఆదర్శం తీసుకుంటే, ఆయనకు రోల్ మోడల్గా తీసుకుంటే ఖచ్చితంగా ఐపీఎస్ఏ కాదు, ఐఏఎస్ అవ్వచ్చు, లేదా ఇంకొక డాక్టర్ అవ్వచ్చు. కానీ మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకొని ఈరోజు కాదు రేపు చేస్తామంటూ ఎప్పుడైతే నిరాశ నిస్సూస్ వస్తామో అటువంటి వ్యక్తులు ఇందులోకి రాలేరు అంటున్నారు. ఆయన కష్టం, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఆయన ఖచ్చితంగా ఆయన గోల్ రీచ్ అవ్వడానికి కొంతమంది మిత్రుల సహకారంతో ఈ స్థాయికి వచ్చారు. ఆయన చెప్పేది చాలా స్పష్టంగా, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్మెంట్ ఎంతో ఇంపార్టెంటో మన గోల్ కూడా అంతే ఇంపార్టెంటు, కమిట్మెంట్ ఇస్ ద బెటర్ అంటున్నారు, ఖచ్చితంగా రండి అంటారు. ఇక మేడం తీసుకుంటే ప్రతి అమ్మాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ఇక చాలా ఆపర్చునిటీ ఉంటాయి. మనలో శక్తి, మన మహిళల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పవర్, మైండ్ పవర్తో పాటు మజిల్ పవర్ కూడా అప్పుడప్పుడు చూపించవచ్చు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యువత అందరూ రాబోయే జనరేషన్ ఎవరైనా సరే మణికంఠ గారిలాగా, హర్షిత గారిలాగా ఆదర్శంగా తీసుకోండి. మీరందరూ కూడా ఇటువంటి రీచ్ గోల్డ్కి ఐపీఎస్ అవ్వండి, లేదంటే కేవలం పోలీస్ అని అవ్వండి,
ఖచ్చితంగా ప్రజలకి నేరుగా సేవ చేయాలంటే మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ అనేది ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి అందులో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నది ప్రజలకు నేరుగా సేవ చేసే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకోండి ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి రండి ఇది ఈ వారం ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం నమస్కారం अंदर की नमस्कार ना पेर मणिकंट आईपीएस 2018 बैच प्रेजेंट असल्ट कमांडर इन ग्रेहाउंड्स फॉर मोर वीडियो सब्सक्राइब आई ड्रीम हाय दिस इज हर्षिता चंद्र वाइजाक ईस्ट एसीपी सब्सक्राइब आई ड्रीम फॉर मोर वीडियो थैंक यू हेलो दिस इज रेणु देसाई प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब आई ड्रीम फॉर मोर वीडियो सब्सक्राइब आई ड्रीम हाय दिस इज रेवती चौधरी फॉर मोर वीडियो प्लीज सब्सक्राइब आई ड्रीम फॉर मोर वीडियो प्लीज सब्सक्राइब I dream. మీరందరూ కూడా I dream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.